పరలోక బంధన మాట జరుగుతున్న పరిస్థితులను బట్టి మీ వాక్యం చూస్తాను ప్రతి సంగతిని నేను అర్థం చేసుకోవాలి మాకు దిక్కు చూసేలా తండ్రి వాక్యం తండ్రి మా కాలేజీకి ఉంచారు వాక్యం కళ్ళద్దాలలో ఉంది తండ్రి జరుగుతున్న యుద్ధాన్ని జరుగుతున్న కరోనా యొక్క కల్లోలాన్ని ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి మీరు మాతో లేకపోయా మీ ఆత్మ సహాయం మాకు లేకపోయా మేమేమి మాట్లాడలేము తండ్రి కాలయాపన చేసేవారుగా కాకుండా మీ వాక్యమును ఉన్నదమున్నారు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు తండ్రి మీ పిల్లలకు అందించడానికి వాక్యము వెరుగని వారు కూడా తండ్రి తెలుసుకో మాతో అందరితో మాట్లాడండి సంఘానికి రావడానికి అనుకూలమైన సమయం ఉన్నా రాకుండా తిరుగుతున్న యువకులను తండ్రి క్షమించండి రాగలిగే మనసును వాగుదండి అన్ని విధాలుగా మీకు మహిమను ఆరోపిస్తుంది క్రీస్తు నామమే ప్రార్థన సమర్పిస్తున్నాం ఆమేన్. కొన్ని విషయాలు కొన్ని జాగ్రత్తగా విందాం. మనలో నేను ప్రకటన చేస్తున్నా మన లోకల చర్చ్ మెంబర్స్ యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ రమ్మని చెప్తున్నాను. దొరికింది అవకాశం అని గాలి తిరుగుతక్క చక్కకొచ్చి ప్లేస్ ఎక్కువ ఉంది కనుక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోమని చెప్పాలి. ఆ ఈదుల్లో ఈ సొందుల్లో అక్కడెక్కడ తిరగకుండా ఆదివారం అనేసరికి ఖచ్చితంగా ఈ సంఘ యవనస్తులు రావాలని గుర్తుపెట్టుకోండి. పురుషులు అందరూ ఖచ్చితంగా రావాలి. స్త్రీలను వృద్ధులను వద్దని చెప్పాలి. దొరికింది అవకాశం ప్రతి ఒక్కరూ అది మీ ఆయుష్కి మంచిది వాళ్ళు కనుక చెప్పండి. ఎందుకంటే దీనికి యవనస్తుడని లేదు వృద్ధుడని లేదు ఎగిరిపోతాడు వస్తుంది. ఇక్కడ యవనస్తులు మంచిగా ఎక్కడుంటే మంచిది ఎందుకంటే యవనస్తులు బయట కుదిరిగా ఉండకుండా తిరుగుతారు కనుక ఖచ్చితంగా ఎక్కడో దీనికి అందించుకుంటారు. కనుక వారం వారం దేవుని సన్నిధికి రావడం మంచిది రమ్మని చెప్పండి. ఓకే, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం విందాం. అందరూ బైబుల్ తెలిసి కూర్చోండి. జరుగుతున్న పరిస్థితుల్ని వాక్యముతో అంచనా వేసే ఒక అధ్యాయము మనం చేస్తాం. ఓకే, రీసెంట్గా లేదా ఈ వారంలో జరుగుతున్న కల్లోలం మనకు తెలుసు. ఇమేజెస్ ఓకే. బైబిల్ ఎరుగిన వారు కాస్తంత ప్రపంచాన్ని గమనించుకోవాలి. ఒక ప్రక్క కరోనా తీవ్ర స్థాయికి పెరిగింది ప్రపంచం, మరో పక్కన రక్షణకు మూలమైన ప్రజానికమైన ఇస్రాయేల్ మధ్య బహిరంగ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇన్ని గుర్తులు మనకు కనపడుతున్నప్పుడు బైబుల్ వాక్యం ఎరిగిన వారు సరిగ్గా మాట్లాడగలుగుతారు. గమ్మత్తు ఏంటంటే ఇజ్రాయెల్ దేశానికి గాజాకి జరుగుతున్న ఈ బహిరంగ యుద్ధం అంటే అంతర్గత యుద్ధాలు జరిగేవి ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఐక్యరాజ్య సమితి వద్దన్న మేము ఏమాత్రం ఆగము అనే కొట్టుకునే స్థాయికి పెరిగిపోయి ప్రస్తుతానికి వార్తా ఛానల్లో కరోనా కన్నా ఎక్కువగా ప్రస్తావింపబడుతున్న కరెంట్ న్యూస్ ఏదన్నా ఉంది అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం. గమ్మత్తు ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని గురించి ఎవరు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా మాట మీరు బాగా పట్టుకో. ఇజ్రాయెల్ దేశాన్ని గురించి లేదా జరుగుతున్న యుద్ధాన్ని గురించి ఒక న్యూస్ మీడియా కానీ కంటెంట్ ఉన్నాయని చెప్పుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ కానీ
పది నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రోగ్రామింగ్ చేస్తున్న షార్ట్ వీడియోస్ జరిగిస్తున్న అనేక మంది ఛానల్స్ కానీ ఒకసారి ఇన్ఫర్మేషన్ వారు ఎంతసేపు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాలస్తీనా వారు వదిలిన క్షమించండి జార్డాన్ ప్రాంతానికి లేదా ఇస్లాం లేదా అరబ్ తెగలకు సంబంధించిన హమాస్ అనే ఒక ఒక భయంకరమైన ఉగ్రవాద సంస్థ వదిలిన ర్యాకెట్స్ ని ఎలా యెరూషలేము ప్రాంతం ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎలా ఎదుర్కొందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు తప్ప అసలు యుద్ధం వాళ్ళకి వీళ్ళకి ఎందుకన్న విషయం ఆవిడ చెప్పట్లేదు ఎందుకంటే చెప్పలేరు కారణం ఏమిటి చెప్పినా బైబుల్ తెలియకపోతే ప్రపంచానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏ విషయంలో అంటే టెక్నాలజీ విషయం ఏ విషయంలో అంటే అభివృద్ధి విషయంలో ఏ విషయంలో అంటే ఎనీ మీరు ఏ వ్యవస్థను మీరు తీసుకున్నా ఇజ్రాయెల్ చూసి పాఠాలు ప్రపంచం నేర్చుకోవాలి ఎందుకంటే గాడ్ విల్ ఇజ్రాయెల్ కాబట్టి దాన్ని చూసి ఖచ్చితంగా ఇజ్రాయెల్ చూసి ప్రపంచ దేశాల పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు వీరికి ఎంత పోరు పెట్టరేగిపోతున్నప్పుడు వీరు ఎందుకు ఇలాంటి యుద్ధాలకి తెరవేపుతున్నారు అన్నప్పుడు దానికి సరైన ఆన్సర్ ఇవ్వకుండా టెక్నాలజీ గురించి మాట్లాడు ఎందుకు వారు దాని గురించి మాట్లాడలేరంటే కారణం ఒకే ఒకటి బైబుల్ తెలియకపోతే ఇజ్రాయెల్ కోసం ఎవరు సరిగ్గా మాట్లాడరు ఇజ్రాయెల్ యొక్క మూలము కానీ ఇజ్రాయెల్ యొక్క ప్రస్తుత జీవితం కానీ ఇజ్రాయెల్ యొక్క జరగబోయే భవిష్యత్తును గురించి మాట్లాడాలి అంటే ఎవరైనా ఎనీ స్పీకర్ ఎనీ యూట్యూబ్ స్పీకర్ ఎవరైనా లోకల్ స్పీకర్ మొదలుకొని ఎవాంజలిస్టులు మొదలుకొని సైకాలజిస్టుల వరకు వార్తా ఛానళ్ళ లీడర్స్ వరకు ఎవరైనా ఇజ్రాయెల్ దేశం కోసం మాట్లాడాలి అంటే బైబుల్ తెలియాలి బైబుల్ తెలిస్తేనే ఇజ్రాయెల్ మూలమేంటో చెప్ప బైబుల్ తెలిస్తేనే ఇజ్రాయెల్ యొక్క ప్రస్తుతపు అడుగులేంటో చెప్పాలి బైబుల్ తెలిస్తేనే ఇజ్రాయెల్ యొక్క భవిష్యత్తు ఏంటో చెప్పగలరు బైబుల్ తెలియడం అంటే మా దగ్గర బైబుల్ ఉందండి బైబుల్ ఉన్న వాక్యాల దమ్ము తెలియాలి దాని సారం తెలియాలి తెలియాలి అని చెప్పి ఏదో చదివేసినా వచ్చేది దేవుని కృప ఉండాలి అప్పుడు ఆ వాక్యాలు మనకు అర్థమవుతాయి కనుక కృప కలిగిన దేవుని దగ్గరికి దాసులుగా మనం బయలుదేరగలుగుతాం జరుగుతున్న సంగతులు ఏంటో చూద్దాం రెండు పాయింట్స్ ఒకటి కరోనాతో పెట్టిరేగిపోతున్న ప్రపంచానికి చేదైన వార్త ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క యుద్ధం ఇజ్రాయెల్ యుద్ధం చేసుకుంటే ప్రపంచానికి చేదైన వార్త ఏంటని మీరు అనుకుంటారు కారణం ఏంటో చెప్పనా అలాంటి దేశాలు కొట్లాడుకుంటే ఈ టైంలో ఈ టెక్నాలజీ కలిగిన ఈ టైంలో కొట్లాడుకోవడం స్టార్ట్ అయితే ఇజ్రాయెల్ దేశంతో అనేక పెద్ద పెద్ద దేశాలు కూడా పొత్తు పెట్టుకున్నాయి కనుక స్నేహభావం కలుగున్నాయి కనుక ఇంక్లూడింగ్ ఇండియా కూడా స్నేహభావం కలుగున్నాయి కనుక ఈ టైంలో ఇజ్రాయెల్కి ఎవరైనా సపోర్ట్గా వెళ్ళినా పాలస్తీనా ప్రాంతానికి ఎవరైనా సపోర్ట్ మేము ఇస్తున్నామని అరబ్ దేశాలు ముస్లిం దేశాలు ఇస్లాం కంట్రీస్ ఎవరైనా అన్నా అటు ఇస్లాం కంట్రీస్ అని పాలస్తీనాకు సపోర్ట్ ఇచ్చి ఇంచుమించు క్రిస్టియన్ కంట్రీస్ ఏవైతేనో లేదా ఇజ్రాయెల్కి స్నేహపూర్వకముగా స్నేహాన్ని కొనసాగిస్తున్న దేశాలు ఏవైతున్నావు అగ్రదేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన తిరిగి తిరిగి ముప్పు ఎక్కడికి వస్తుందంటే ప్రపంచ యుద్ధానికి దారిస్తుంది ఇది అర్థమైంది కదా అంటే ప్రపంచ మొదటి యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇక మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేది ఏదన్నా ఉంది అంటే ఇదిగో ఇలాంటి వాటికి తెరలేపితే ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతుందంటే కరోనా చాలా చిన్నది ఏమలా చెప్తున్నా కరోనా చాలా చిన్నది దమ్మున్నోడు బతుకుతున్నాడు దమ్ము లేనోడు ఆగుతున్నాడు దమ్ము అంటే ఏంటి కాస్తంత ఆ పని ఈ పని చేసి బాడీని కాస్తంత కంట్రోల్లో ఉంచుకున్నవాడు ఎనర్జీ లెవెల్స్ బాగున్నవాడు దేవుని కృపను పొందుకున్నవాడు పర్లేదు ఎంతగంట వీడికి కొద్దులే వీడికి రెస్ట్ ఇచ్చేద్దాం అనుకున్నవారు వెళ్ళిపోతారు మంచివారు వీడుండి చీడపురుగు అనుకున్నవాడు కూడా వెళ్ళిపోతున్నారు ఏ విధంగా చూసినా కరోనా ప్రమాదం అందరికీ కాదు చెప్పండి
కొందరు. కానీ మూడో ప్రపంచ యుద్ధం వచ్చింది అనుకోండి, కొందరు కాదు అందరు పెట్టలు పెట్టలు మాడుకున్నట్టు మాడిపోతారు అప్పుడు. అలాంటి టెక్నాలజీ రోజు. మరి ఇలాంటి టైంలో ఇలాంటి హిస్టారికల్ క్రైసిస్ జరుగుతున్నప్పుడు, ఇలాంటి హిస్టారికల్ యుద్ధం జరుగుతున్నప్పుడు బైబుల్ దీని గురించి ఏమాట్లా కావాలని కలగజేసుకునే విషయాలు కాదు. సమయానికి తగిన వాక్యం అందించినప్పుడు ఎండి పాత్రలో బంగారపు పళ్ళుని మనం అలా అమరిస్తే ఎంత అందముగా ఉంటుందో, సమాజానికి సమయానికి అవసరమైన దైవికమైన వాక్యాన్ని మనం అందించినప్పుడు చిత్రమైన ఎండి పళ్ళు ఎండి పళ్ళల్లో బంగారు పళ్ళుని అలంకరిస్తే అది చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, వాక్యం కూడా నిజమే అన్నంత అందంగా మనకు కనబడుతుంది. కాబట్టి నిజాలు మనం చూద్దాం. చూద్దాం ఒకసారి ఇజ్రాయెల్ గురించి డైరెక్ట్గా మనం వెళ్ళదు, కానీ దేవుని యొక్క ప్లానింగ్ గురించి మనకు తెలియదు. చూద్దాం ఒకసారి బాగా వెళ్ళాలి. కొంచెం ఇది హిస్టారికల్ మూవీ ఉంటుంది. కీర్తన, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. సౌండ్ తక్కువగా వస్తున్నాను. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడు. ఈ సౌండ్ తక్కువ కదా, లైవ్ లో తక్కువ. భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది, శత్రువులను పగ తీర్చుకొనువారు మాన్పు వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలము నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నువ్వు మనస్సుని జ్ఞాపకము చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వాణిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావో. బాగా ఈ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అనంతమైన సృష్టిలో అనంతమైన దేవుడు, పరిమితులు లేని దేవుడు, ఈయన ఈ ప్లేస్లోనే ఉంటాడని అనడానికి వాడడానికి పదాలకి అతీతమైన దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఈ సృష్టికి పాలకుడుగా ఉన్న దేవుడు. సృష్టికి పాలకుడుగా ఉన్నాడంటే చిన్న విషయమే కాదు. అది సృష్టి ఇప్పటికీ మనకు అర్థమవట్లేదు సరిగ్గా. మీరు ఎంతమందికి జ్ఞాపకం పెట్టుకున్నారో ఒక ఈ వారం కాక ముందు వారం, చాలా పెద్దది ఈ విశ్వం. ఈ విశ్వంలో ఎక్కడ చివరన్న ఇదొక మూల ఉన్నట్టుగా చిన్న చిన్న ఇసుక రేణువుల్లా మనం పేర్చుకుంటూ వెళ్ళిపోతే మీకు బాగా అర్థం కావాలంటే ఒక బీచ్ దగ్గరికి ఈసారి మీరు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ని ఇసుక రేణువులు ఉంటాయి మనకి అక్కడ చిన్న చిన్నవి. అలా ప్రపంచంలో చాలా సముద్రాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నవి, చిన్న చిన్న సముద్రాలు ఉన్నాయి, కాకినాడ బంగాళాఖాతం లాంటివి. ఈ సముద్రాల ఇసుక అంతా ఒక దిక్కున వేసేస్తే అందులో ఇసుక రేణువులు ఒక్కొక్కటి లెక్క పెడితే ఆ ఇసుక రేణువులన్నీ అయిపోతాయేమో, కానీ విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య అయిపోతుంది. అది విశ్వం, ఆకాశం. అన్ని నక్షత్రాలు ఉంటే ఆ నక్షత్రాల ముందు ఆ భూమి అనేది ఒక ఇసుక రేణువులో ఉంటుంది. నాకు అర్థం కావాలి, నక్షత్రాలే ఇసుక రేణువులు అయితే ఆ ఇసుక రేణువు ముందు మన భూమిని పట్టుకెళ్ళి అక్కడ పెడితే ఆ భూమి ముందు మనం ఆ నక్షత్రం ముందు మన భూమి ఇసుక రేణువులు. ఈ ఇసుక రేణువు మీద మనం బతుకుతుంది. నీకు అర్థమవుతుందా? అంటే ఇంత పెద్ద విశ్వంలో, ఇంత పెద్ద గంభీరమైన సృష్టిలో దేవుడు అనుకున్నాడట, నేనే పాలకుడిని కానీ నువ్వు నాకు ప్రతినిధిగా, రాయల్ ప్రీస్ట్గా, మధ్యవర్తిగా, యాజకుడిగా,
ఈ యూనివర్స్ నువ్వు పాలించాను. ఎవరిని? మనిషి. అది అధ్యాయం చెప్తున్నాడు దావీదు గారు. ఏమంటాడంటే, నీ చేతి పని అయినా నీ ఆకాశములను నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనసుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే అంటే నీ తత్వం కంటే వాడిని కొంచెము తక్కువ అనిగా చేసుకున్నావు, అయినా మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఈ పదాల కూర్పు ఎబ్రీ అంటాడు, ఎబ్రీ గ్రంథకర్త, వాడి పాదముల క్రింద ఈ సృష్టిని ఉండాలనుకున్నావు. అంటే అనంతమైన సృష్టిని ఎవరి కింద పెట్టాడు అని మనం అర్థం చేసుకుంటే, ఎవరి కింద పెట్టాడట? మనిషి. అంత పెద్ద విశ్వాన్ని ఇంత చిన్న మనిషికి ఎలా అప్పగించాడంటే అప్పగించాడు. కారణం ఏమంటే, ఒకే ఒక్కటి, నీకు ప్రతినిధిగా వాడిని పెట్టుకున్నావు కనుక, నీకు పాలకుడుగా, నీ తరపున పాలకుడుగా వాడు ఉండాలనుకున్నావు కనుక, మనిషికి నీ చేతి పని మీద అధికారం ఇచ్చేసి. అని విచిత్రమేడి చెప్తున్నా, ఈ అధికారం నిలబెట్టుకోలే ఎవరు? మనుషులు. బాగా వినండి, ఈ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదువుతున్నప్పుడు దేవునికి మార్పు లేని ఒక ఆలోచన ఉందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అధ్యాయం మేము మళ్ళా చెప్తున్నా, ఇదే అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆది కాండం మొదటి అధ్యాయం మనకు గుర్తురావాలి. మాకు ఏం గుర్తురావట్లేదండి అని మీరు అన్నారంటే కారణం ఏంటి చెప్పినా, మీరేం చదవట్లేదు. మీరు ఖచ్చితంగా వాక్యం చదివితే వాక్యం ఒకదానికి ఒకటి లింక్ అయి ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. లాక్డౌన్ టైంలో లేదా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా చేయాల్సిన పని ఏంటి చెప్పినా, బైబిల్ ఎక్కువ చదవాలి. ఎందుకంటే మన జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి కనుక ఎక్కువ చదువుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రార్థనా కూడుకుల్లో పాల్గొనాలి. ఒకటి బైబిల్ బాగా చదవాలి, రెండు ప్రార్థనా సమావేశాల్లో కూడుకోవాలి. ఈ రెండు చేస్తున్నారా? ఈ రెండు చేయట్లేదు. టైం పాస్ చేస్తున్నారు బైబిల్ చదువు. మరి ఇంకేం చేస్తున్నారంటే ప్రార్థనా కూడుకులు ఎగ్గొట్టి ఇంకా టైం పాస్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, మీ ప్రాణాలకు ఉరి మీకు మీరే బిగించుకుంటున్నారు. ఇది పక్క. ఆ పోయే ప్రాణాలు ఎక్కడ పోతే గొడవ లేదు, కానీ ఈ ప్రాణాలు ఎక్కడితోనే పోవు, అవి పాతాలం వరకు మనల్ని బిగించేస్తాయి. కాబట్టి దేవుని పిల్లలుగా ఒక వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం లోతుపాత్రలు మనకు తెలియాలి. అది తెలియకపోతే, నేను మరలా చెప్తున్నాను, ఏం వింటున్నారో మీకు తెలీదు, ఏం చెప్తున్నానో ఏం మాట్లాడుతున్నానో చదవకపోతే నాకు తెలియదు. అంటే వాక్యం తెలియదు. నేను మళ్ళా ఒక మాట అంటున్నాను, నీ భూమి మీద ఏం తెలియకపోయినా పర్లేదు, కానీ వాక్యం మాత్రం బాగా తెలియాలి. చూద్దాం, వెళదాం. ఇదే భావాన్ని ఆది కాండం మనకు కనబడవచ్చు. ఆది కాండం మొదటి అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనం. ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు నరులను ఆశీర్వదించారు. ఎట్లనగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన అక్కడ ఒక పదం ఉంది చూడండి, వారిని ఆశీర్వదించను దీవించను. దేవుడు వారికి బ్లెస్సింగ్ ఇచ్చాడు అని మనకు కనబడుతుంది. దీవెన అంటే ఏంటి అని మీరు ఆ వచనాన్ని అడిగితే ఆ వచనం చెప్తుంది, పాలించడం. ఏంటట? పాలన చేయడం. దేవుని తరపున ఈ సృష్టిని పాలించడం మనిషికి దీవెన. అదే భావాన్ని ఇప్పుడు దావీదు గారు ఎత్తి మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయంలో. నువ్వు మనిషిని ఎలా దీవించావంటే, నీ చేతి పని అయిన సృష్టి మీద వాడికి అధికారం నువ్వు ఇచ్చావే, అదే వాడికి గొప్ప దీవెన. ఎవడికి? నరుడికి. అంటే నరుడికి దీవెన ఇవ్వడం అంటే దేవునికి ప్రతినిధిగా ఉండి
దేవుని తరపున ఈ సృష్టిలో ఒక ప్రతినిధిగా యాజకుడిగా రాజుగా ఈ మనిషి అవతరించాడు. దాని విషయం ఏంటి చెప్పనా, ఆయన ప్లానింగ్ అలానే ఉంది. ఇక్కడతోనే కదా పాత నిబంధన వచ్చినా లేక దీన్ని కొత్త నిబంధన కూడా లింక్ చేశాడు చూడండి. ఎబ్రీ గ్రంథక ఏమన్నాడు ఒకసారి చూద్దాం రండి. ఎబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు, ఎబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటూ చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం, అయితే ఒకడు ఒక చోట ఇలా దృఢముగా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఆ ఒకడు ఎవరంటే దావీదు. ఏమంటున్నాడంటే, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించేటప్పుడు వాడు ఏ పాటి వాడు, నీవు దేవదూతుల కంటే నీవు వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసేది. మీకు డౌట్ రావాలి, అక్కడేమో దేవుడు అంటాడు ఇక్కడ దేవదూతలు అంటాడు. దాని అర్థం ఏంటంటే అమరత్వం కన్నా తక్కువగా మనిషిని చేసు. అంటే దేవదూతలకు మరణం ఉందా లేదు, దేవుడికి మరణం ఉందా లేదు, అంటే అమరత్వాన్ని గురించి చెప్పడానికి అక్కడ పదాల మార్చేమో కాని దేవుడు దేవదూతల కానీ భావం మాత్రం ఒకటే. దేవుని కంటే దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసిటివి మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసిటివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించి. చూసారా మార్లు చూడండి. కంటే అంటే దేవుడు మనిషిని ఏ ఉద్దేశంతో నిలబెట్టుకున్నాడంటే కారణం ఒకే ఒక్కటి, తన చేతి పనులను మనుషులు ఆలోచించ. ఇప్పుడు మీకు అర్థం, మీకు డౌట్ రావాలి, ఇస్రాయిల్ కొట్లాటకి ఈ వచనాలకి సంబంధం ఏంటి, సంబంధం ఏంటి అన్న ప్రశ్న మీకు అర్థమైతే విషయం బాగా అర్థం. మాకు దీంతో సంబంధం లేదనుకుంటే చెప్పండి నీకు ఏమి అర్థం. కాబట్టి ఏమి సంబంధం, కొంచెం అర్థం కానట్టే ఉంటుంది, అలాగే వినండి అని అర్థం అవుతుంది. ఇదే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం, ఇదే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అండి. మరియు ప్రభువా నువ్వు ఆది ఎందు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పడులే, అవి నశించును కానీ నీవు నిలిచియు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయుల వలె వాటిని మలిచివేయు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. అవు మనకు కావలసిన పదం ఒకసారి నొక్కుతాను జాగ్రత్తగా చూడండి. ఆకాశములైనా వాటి గతి మారిపోతాయి, అవ్వైనా నశించిపోతాయి, అవి వస్త్రాల వలె చుట్టుపడతాయి, సృష్టి రూపమైనా మారిపోవచ్చేమో కానీ నీవు మాత్రం ఏకరీతిగా ఉన్నావు. నీకు అర్థం కాదంటే సృష్టి అయినా మారిపోవచ్చు, ఆయన ఏర్పాటు చేసిన సృష్టములు మారిపోవచ్చు, కానీ ఎవరు మారడట, దేవుడు మారడు. ఎందుకంటే ఆయన సృష్టిలో మిళితమైపోలేడు, సృష్టికి పాలకుడుగా ఉన్నాడు కనుక ఆయన మారడు. దేవుడు మారకపోతే నా మాట పట్టుకోవాలి, దేవుడు మారకపోతే దేవుని ఆలోచన కూడా మారదు, నిరంతరం ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నా, దేవుడు మారకపోతే దేవుని ఆలోచన కూడా నిరంతరం ఉంటే దేవుని ఆలోచన నరుడు పట్ల ఏముంది చెప్పండి. నరుడు తన చేతి పనుల మీద పాలకుడుగా ఉండాలి. అంటే ఆదికాండం మారిపోవచ్చుగాక, నిర్గమాకాండం మారిపోవచ్చుగాక, మలాఖీ మారిపోవచ్చుగాక, మత్తే మారిపోవచ్చుగాక, ప్రకటన గ్రంథం మారిపోవచ్చు అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, ఆ కాలం అయిపోవచ్చుగాక, కానీ ఏకరీతికున్న దేవుని ఉద్దేశంలో మాత్రం ఆయన ఆలోచన మారు. ఆయన ఆలోచన ఏంటి అని మీరు అడిగితే గుర్తుపెట్టుకోండి, నరుణ్ణి పాలకుడిగా దేవుడు చెప్పాలను ఆయన ఆలోచన మారు. మరొక వచనం చూద్దాం, కీర్తన 33వ కీర్తన 11వ వచనం, యెహోవా ఆలోచన, యెహోవా ఆలోచన
సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆలోచించుడు యెహోవా ఆలోచన ఎలా ఉంటదట? సదాకాలము ఉండును. సదాకాలము ఆదాము పోయినా అబ్రహాము వెళ్ళిపోయినా ఎరుసలేము వెళ్ళిపోయినా ఎంతమంది వెళ్ళిపోయినా అలా ఆయన వచ్చిన ఒక్కటే ఆయన ఆలోచన. ఆదికాండ మొదటి అధ్యాయం 28వ వచనంలో ఏముందో, కీర్తన 8వ అధ్యాయంలో ఏముందో ఈరోజు కూడా అదే ఉంది. అంటే మనిషిని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు అంటే రాయల్ ప్రీస్ట్గా చూడాలనుకుంటున్నాడు. దేవునికి యాజకుడిగా, దేవునికి ప్రతినిధిగా, దేవుని తరపున మనిషిగా, దేవుని ఇమేజ్గా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు ఇంకా మొత్తం మీకు అండర్స్టాండింగ్ ఒక మాట, ఇస్రాయేల్కి జరుగుతున్న యుద్ధానికి దేవునికి మొదటి నుండి ఉన్న ఆలోచనకి ఈరోజు ఈ సంఘానికి సంబంధాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? నమ్మాలి కృష్ణ. ఇది ఎట్ల పాలన సంఘానికి ఇస్రాయేల్ యుద్ధాలకి సంబంధం ఉందంటే ఉంది, ఖచ్చితంగా ఇది నిజమే, నిజంగానే ఉన్నాయి. ఎలా ఉంటాయి అదే బైబిల్ మనం చెప్తుంది. చూద్దాం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మలాకి, మలాకి 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం మారవచ్చు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం మారవచ్చు. మత్తయికి ముందు నేను మార్పు లేనివాడు గనక యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలులారా మీరు లయము కాలేదు. అది వింత. అంటే దేవుడు మారినవాడు గనక, దేవుని ఆలోచన మారదు గనక, దేవుని ఆలోచనతో ఇస్రాయేల్ ముడిపడి ఉన్నాడు కనుక ఇప్పటికీ ఇస్రాయేల్ ఏమి కాకుండా ఉన్నారు? ఈ వాక్యాన్ని బట్టి లయము కాలేదు. పాలస్తీనా కాదు కదా, అరబ్బు దేశాలన్నీ ఒక్కటైనా అరబ్బు దేశాలు కాదు కదా, ఈ ప్రపంచం అంతా ఒక్కటైపోయి ఇస్రాయేల్ మీదకి జెండా ఎగరేసిన ఇస్రాయేల్ లయము కాదు. కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. వారు లయము కాదు. కారణం ఏంటంటే రక్షణ వ్యవస్థకి, మెస్సయకి, వారి యొక్క భవిష్యత్తుకి, వారు తీసుకునే నిర్ణయానికి, దేవుని ఆలోచనకి సంబంధం. అంత ఈజీగా వాడికి అర్థం, ఈ బాగా బైబిల్ ఎరిగిన వాడికి మాత్రమే అర్థమవుతుంది. లేకపోతే నేను చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నా మనకి చెప్పిపోతా ఏమర్థమవుతుంది. ఎందుకంటే మనకి హిస్టరీ తెలియదు, బైబిల్ తెలియదు, చెప్పండి దేవుని ఆలోచన తెలియదు, ఇంక ఈ లెక్క ఇంకేం అర్థమవుతాయి చెప్పండి. మనకేమీ తెలియదు కనుక దేవుడు ప్రేమించి ఇది ఎలాంటి నిలబెట్టే ఎవరితో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు కూడా వినే మనసు నీకు లేకపోతే నీకు అంత దరిద్రుడి గెవడ భూమి మీద. కాబట్టి చూద్దాం ఏం చెప్తున్నాడు ఆయన అంటే యాకోబు సంతతి లయము కాదు. ఎందుకంటే వారు లయము కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే నేను ఎప్పటికీ మారను కనుక. నేను ఆ రోజు ఎలా ఉన్నానో ఈరోజు అలాగే ఉంటాను, ఈరోజు ఎలా ఉన్నానో రేపు అలాగే ఉంటాను, భవిష్యత్తులో ఎలా ఉన్నానో వర్తమానంలో అలానే ఉంటాను, వర్తమానంలో ఎలా ఉన్నానో గతంలో కూడా అలాగే ఉంటాను. మీకు గతం ఉండొచ్చు, మీకు వర్తమానం ఉండొచ్చు, మీకు భవిష్యత్తు ఉండొచ్చు, కానీ ఈ మూడింటిలో నేను ఎప్పుడు ఒకలాగే ఉంటాను. అలా ఈజీగా అర్థమవుతుంది. అంటే దేవుడు యాగరీతిగా ఎప్పుడు ఒకేలా ఉంటాడు కనుక దేవుడు మారడు. ఈ వచ్చిన ఎందుకు చూస్తున్నాను అంటే దేవుడు మారడు. దేవుడు మారకపోతే ఆయన ఆలోచన కూడా మారదు. ఆయన ఆలోచన మారకపోతే ఆయన ఆలోచన ప్రధానమైనది ఏంటంటే మనిషి, ఆయన తరపున మనుషులు ఈ సృష్టిలో ఏ రీతిలుగా ఉండాలన్నది కూడా మారదు. మరొక మాట చెప్తాం, యాకోబు, యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మర్చిపోకండి
మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి యద్దు నుండి వచ్చును ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనమ వలన కలుగు ఏ ఛాయైనను లేదు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎందు చంచలత్వం అంటే ఆయన ఈ రోజు ఒకలా రేపు ఒకలా ఎల్లుండి ఒకలా ఉండే మనిషి కదా, ఆయన ఎప్పుడు ఒకలాగే ఉంటాడైనా మనసే మారిపోతాడు. నిన్న బాగుంటారు, ఈరోజు బాగోరు, రేపు మారిపోతారు. ఇది మనుషుల సంగతి, కానీ దేవుడు అలా ఆయన ఎప్పుడు ఒకలా ఉంటాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఆయన ఖచ్చితంగా కట్టుబడతాడు. ఆయన ప్రిన్సిపల్స్ని ఎప్పుడైనా మార్చుకోడు. ఆయన నిర్ణయాలు, ఆయన ఆజ్ఞలు, ఆయనకు ఆయనగా ఉన్న తత్వాన్ని ఆయన ఇప్పుడు మార్చుకోడాలి. అందుకే అంటున్నాడు, ఆయన గురించి ఎంత పెద్ద స్టేట్మెంట్ యాకోబు ఇచ్చాడంటే, ఆయన మారడమే కాదు ఆయనకు సంబంధించిన ఛాయ నీడ కూడా మారదన్నట్టు. ఆయన మారడమే కాదు, ఆయన మారిపోతాడన్న విషయం పక్కన పెట్టండి, ఆయన మారడానికి నేను చెప్తున్న పెద్ద మార్క్ ఏంటంటే ఆయన నీడ కూడా మారదు. దేవుడికి నీడ ఉంటుందని అడగకూడదు. అర్థం కావడానికి చెప్తున్నాడు ఏమనంటే నీడ కూడా మారదు. అంత నిర్ణయం తీసుకున్న ఆయన ఆ నిర్ణయాన్ని కట్టుబడతాడు. అందుకే ఈ పాఠానికి లేదా ఈ మాటలకి మనం పెట్టుకోవాల్సిన పదం ఏంటంటే గాడ్ డిడ్ నాట్ చేంజ్. దేవుడు మారడు, దేవుడు ఎప్పటికీ మారడు. దేవుడు గమనాగమనమైనను, ఆయన నీడైనను ఎప్పటికీ మారదు. ఇప్పుడు నేను మళ్ళీ నొక్కి నొక్కి అదే పదం చెప్తున్నాను, ఆయన మారకపోతే ఆయన ఆలోచన కూడా మారదు. నేను మళ్ళీ తిరిగేశాడు, ఆయన ఆలోచన ఏంటి? తన తరుపు ప్రజలు పాలకులుగా ఉండాలన్న ఆలోచన ఎప్పటికీ మారదు. అవి తరతరముల వరకు ఆయన ఉంచుతాడు. ఇప్పుడు చూద్దాం, ఎప్పుడైతే దేవుడు ఈ ప్లానింగ్ అంతా గీసుకుని కూర్చున్నాడో, ఎవరి మీద అయితే ఈ ప్రణాళిక అంతా పెట్టాడో, ప్రతినిధిగాను, యాజకుడుగాను, మధ్యవర్తిగాను ఏ మనిషి అయితే ఉండాలనుకున్నాడో, ఆ మనిషి రెబల్ అయిపోయి, పదం గుర్తుపెట్టుకోవాలి, రెబల్ అయిపోయి దేవుని ఆలోచన ఏం చేశాడు? గండి కొట్టేశాడు. అక్కడితో ఆగిపోలేదు. వాడు గండి కొట్టడమే కాదు మొట్టమొదటి మానవుడు, దేవుని యొక్క ఆలోచనకి విరుద్ధముగా రెబలగా వెళ్ళిపోయి ఆయన ఆలోచనని గండి కొట్టేసి చివరికి అతను బానిస అయిపోవడమే కాదు, సృష్టిని, సృష్టిలో ఉన్న ప్రతి వ్యవస్థని ఏం చేశాడు? నాశనానికి లోన్ చేసేసాడు, బానిసత్వాన్ని తెచ్చేశాడు. మీరు బైబిల్ అంతా మీరు చదువుతున్నప్పుడు మొట్టమొదటి మనిషి డిస్టర్బ్ అయిపోయాడు, సృష్టి కూడా ఏమైపోయింది? డిస్టర్బ్ అయింది. సృష్టి డిస్టర్బ్ అయిన దగ్గర నుంచి వ్యవస్థలన్నీ పాడయ్యాయి. వ్యవస్థ అంతా పాడైనప్పుడు ప్రతిదీ నాశనానికి లోనైపోయింది. ఇప్పుడు బాగా, సృష్టి నాశనం అవ్వచ్చు, మనిషి నాశనం అవ్వచ్చు, కానీ మార్పు లేని వాడు దేవుడు. ఆయన నాశనం అంటే దీన్ని బట్టి నాశనం కాని దేవుడు నాశనమైపోయిన అవస్థని, నాశనమైపోయిన మనిషిని మరల యథాస్థితికి తేవాలనుకున్నాడు. అలా మరల యథాస్థితికి దేవుడు తేవాలనుకున్నప్పుడు దేవుడు తన అవస్థలను, తన ఆలోచనని మారని, తన నిరంతరమైన ఆలోచనని మరల జరిగించే ఒక వ్యక్తి కావాలని ఎదురు చూశాడు. ఆ టైంలో తలుక్కు మనం మెరిచాడు ఒక వ్యక్తి, ఆయనే అబ్రహాం. ఎవరు అబ్రహాం? మీరు బైబిల్ లైన్ అబ్రహాం మన కనుగొన్నప్పుడు అబ్రహాంతో మరలా దీవెనలు ఆశీర్వాదాల కొరకు మాట్లాడతారు. చూడండి ఒకసారి, చూద్దాం ఒకసారి ఆది కాండం మొదట ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, నేను నీకు చూపించిన
మరలా ఏ మాటలు మనకు కనబడుతున్నాయి ఆదాముని అనేకులకు సృష్టికి దీవెనకరంగా ఉండాలి ఉన్నాడా రెబలైపోయి గండి కొట్టేసి మరలా అదే కవనెంట్ కవనెంట్ అంటే నిబంధన అదే నిబంధన మరలా ఎవరికి ఇస్తున్నాడు అబ్రహాముకి ఇస్తున్నాడు సేమ్ అవే వాగ్దానాలు అవే నిబంధనలు అవే వడంబడికలు అవే వాగ్దానాలు అవే పదశాలాలు మళ్ళీ ఎవరితో ఉపయోగిస్తున్నాడు అబ్రహాముతో ఏమని అబ్రహాముతో ఉపయోగిస్తున్నాడు అంటే ఇది అంటున్నాడు చూడండి చదువు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును ఆ మాట వస్తుంది చూడండి భూమి మీద ఉన్న ప్రతి వంశము భూమి మీద ఉన్న ప్రతి మనిషి నీ యందు దీవెన పొందాలి ఇది కవనెంట్ దట్ ఈస్ బైబిల్ కవనెంట్ బైబిల్ చెప్తున్న వడంబడిక ఏంటంటే బైబిల్ చెప్తున్న అబ్రహాముకి ఇచ్చినది ఆదాముకి ఇచ్చిన నిబంధన లేదా వడంబడిక ఏంటంటే ఇదిగో మనుషులందరూ ఆయన తరపున పాలకులు ఉంటారు చూడు మళ్ళా అన్నాను అబ్రహాముకి ఇచ్చే దీవెన ఏంటి అని మీరు మరలా నన్ను అడిగితే ఇప్పటి వరకు దీవెన అనగానే ఏదైతే ఆది కాండాన్ని బట్టి మనం అర్థం తీసుకున్నామో ఆది కాండపు అర్థం ఏంటి చెప్పండి పాలకుడిగా ఉండడం అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాముకి ఇచ్చిన వడంబడిక అబ్రహాముతో చేసుకున్న నిబంధన ఏంటి చెప్పండి నీకు ఇచ్చిన దీవెన ఈ ప్రపంచాన్ని నా చేతి పనులను ఏలడానికి నువ్వు ఎలా ఉండాలి నాకు ప్రతినిధిగా మన దీవులను అంటే అనుకుంటాం మనం దీవులను అంటే ఏమనుకుంటాం చెప్పినా ఇల్లు కట్టేసుకోవడం పెళ్లి చేసేసుకోవడం పిల్లలు కనడం ఇవి చిన్న చిన్నవి అవి సెకండరీ థర్డ్ గేర్లో అను దేవుడికి తీసుకున్న బలమైన దీవుని అంటే చెప్పినా గుర్తుపెట్టుకోండి మీరు నా చేతి పనుల మీద అధికారం అదే ప్రభు ఆదాంతో చెప్పో వాడు నెరవేర్చలేదు అది ప్రభు తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో ఎవరు పెట్టావు ఆదాము గారు తర్వాత అబ్రహాం గారు అంటే ఆ రోజు అబ్రహాం గారికి ఇచ్చిన దీవెన ఏంటి అని మీరు అడిగితే ఆ రోజు అబ్రహాం గారికి ఇచ్చిన దీవెన ప్రపంచానంతా ఆయన ద్వారా ఏలికలుగా చూడాలనుకుంటుంది అంటే ఈ ప్రపంచాన్ని ఏలేగా ఏలికలుగా మనుషులు ఉండాలనుకుంటే ఆ ఏలికలు ఉండాల్సిన సృష్టిలో ఏమయ్యారు బానిసలు మరలా మారని దేవుడు ఆ పాలనా విధానాన్ని తీసుకురావడానికి తరపున నా తరపున ఎవరున్నాడా అని ఎదురు చూసినప్పుడు ఎవరు కనబడ్డారట అబ్రహాం గారు ఆ అబ్రహాంతో మళ్ళీ మాట్లాడుతూ అంటున్నాడు నాకు ప్రతినిధి నిజంగా మీకు బాగా అర్థమైతే అబ్రహాంతో ఒకరోజు మాట్లాడినది సుధూమ గుమారాలని నాశనం చేయడానికి దేవుడు వచ్చాడు గుర్తుందిగా చదువుకుంటూ మన సుధూమ గుమారాలని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ టైంలో ప్రపంచాన్ని నాశనం చేయడం కాదు కానీ సుధూమ గుమారాలను నాశనం చేస్తాం ఎవరు దేవుడు ఎందుకంటే వారు రోజు రోజుకి విలువల్లో పడిపోయారు ఆ విలువల్లో పడిపోయిన అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు చూద్దాం ఆదికాండం 18వ అధ్యాయం ఆగిపోయిందా నడిపోతుందా ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం ఈసారి స్క్రీన్ అక్కడ పెట్టండి వచ్చేవాడు లాస్ట్ ఇయర్ మనం పెట్టు ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా అబ్రహాము అబ్రహాము నిత్యముగా బలము గలగా గొప్ప జనము
అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశ్రయించిన మాటలు చూడండి ఎలా ఉన్నాయి. సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడట? అబ్రహాముతో. అబ్రహాముతో దేవుడు మాట్లాడాల్సిన పని ఎందుకు వచ్చింది? లోతు బంధువుడు అన్నాడని కాదు, అక్కడ ఆగిపోకండి. ఆ ఏరియాలో లోతు బంధువులు ఉన్నారు కనుక, బంధువుడుగా లోతు ఉన్నాడు కనుక, అందుకు అబ్రహాముతో మాట చెప్తే మంచిదని చెప్తున్నాడు అనుకోకండి. అబ్రహాముకి ఏమవుతాడు? లోతు ఏమవుతాడు చెప్పండి. కొడుకోడు మన భారతదేశపు వరుస వావి వరుసల్లో అయితే కొడుకు అవుతాడు, తమ్ముడు కొడుకు లేదా అన్నయ్య కొడుకు. అన్నయ్య కొడుకు మనకేమవుతాడు? కొడుకే అవుతాడు. తమ్ముడు కొడుకు మనకేమవుతాడు? కొడుకు అవుతాడు. కానీ కల్దీలు కలవు, తమ్ముళ్ళు కొడుకులు, తమ్ముళ్ళు వరుసే అవుతాడు. రాజరింటికి వెళ్ళి చదవండి బంధన వచ్చి తన తమ్ముడైన లోతు సెరపెట్టబడినని అబ్రహాము విని అంటాడు. అర్థమైందా? తన తమ్ముడైన లోతు సెరపెట్టబడని అబ్రహాము విని అంటాడు. ఎవరికి తమ్ముడట? అబ్రహాము తమ్ముడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అబ్రహాము తమ్ముడు లోతు లేదా అబ్రహాము మన వరుసలో మాట్లాడుకుంటే అబ్రహాము కొడుకు లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రాన్ని నాశనం చేసేస్తున్నాడు కనుక ఒక మాట అబ్రహాము చెబుదామని అనుకు చెప్పట్లేదు. మరి ఎందుకు చెప్తున్నాడు చెప్పనా? ఇప్పుడు ఈ భూమి మీద నాకు ప్రతినిధిగా నా ఆలోచనలకి, నా ఆశలకి, నా నిర్ణయాలకి, నా వ్యవస్థకి ప్రతినిధిగా నా మనిషిగా భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక్కరు. ఎవరు? అబ్రహాముకు చెప్తా. దేవుడు ఎలాంటి వాడు చెప్పనా? ఆయన చేతి పనులన్నీ మన కళ్ళ ముందు పెట్టి దీని మీద నువ్వు అధికారురా అంటాడు. మాత్రమే కాకుండా ఆయన లోబడితే నేను రేపు ఇలా చేస్తున్నాను రా అని కూడా చెప్తాడు. అంటే ఆయనకు ప్రతినిధులుగా ఉన్నప్పుడు, ఆయన తరపున మనుషులుగా మనం ఉన్నప్పుడు, ఆయన తరపున యాజకులుగా మనం వ్యవహరించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో మనం ప్రతిదీ చెబుతాడు. ఈరోజు మనం ఎందుకు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదు చెప్పిన ఆయన ప్రతినిధులు ఎవరు? లేదా ఆయనకి ప్రతినిధులుగా మనం ఉంటే ఏం జరుగుతుందంటే ఆయన జరుగుతున్న ప్రతి విషయాలు మనుషులతో పంచుకుంటాడు. ఆ రోజు అబ్రహాం ఒక్కడే ఉన్నాడు కనుక అబ్రహాముకి తన ఆలోచన చెబుతున్నాడు, నా ప్రతినిధులు కనుక నీకు తెలియాలి. ప్రతినిధులు కనుకే ఆ తగిన స్థాయికి తగినట్టుగా వ్యవహరించాడు. ఎవరు? అబ్రహాం. మీరు గమనించండి, అబ్రహాం ఏం చేస్తాడు చెప్పినా సొదొమ గొమొర్రాను గురించి మొరపెడతాడు. ఏం చేస్తాడు? మొరపెడతాడు. ప్లీజ్ మీ చిత్తమైతే ప్రభువ వారి మీద విపత్తు రాకుండా చూస్తావు. 50 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20, ఏదో విధంగా వాళ్ళ మీద విపత్తు రాకుండా చూడవా. దాని అర్థం ఏంటి చెప్పనా? ఆయన దేవునికి మధ్యవర్తిగా ఈ సృష్టి తరపున ఉన్నాడు కనుక సృష్టిలో ఒక ప్రాంతమైన సొదొమ గొమొర్రా లేచిపోతుంది అన్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? అబ్రహాము రెస్పాండ్ అవుతున్నాడు. లోతు లోతు సంతానం ఉన్నారని కాదు, అక్కడ లోతు లోతు సంతానం లేకపోయినా అబ్రహాము రెస్పాండ్ అవుతుంది. ఎందుకో చెప్పనా? దేవునికి సృష్టికి, దేవునికి భూమి మీద ఉన్న ప్రజలకి మధ్యవర్తిగా అబ్రహాము ఉన్నాడు కనుక అబ్రహాము అంటున్నాడు, నీ చిత్తమైతే కొంచెం ఆతే అయిపోతున్నాయి, నీ చిత్తమైతేనే, నా చిత్తం ఏం కాదు. మీరు అనుకోవచ్చు, కాదండి లోతు ఉండడం వల్ల అలా అడుగుంటాడండి అండి. ఒకవేళ మీరు అలాగే అనుకుంటే ఆయనకు సంబంధం లేని ఫరోకి, ఆయనకు సంబంధం లేని ఆయన విరోధులైన రాజుడికి పిల్లలు లేకపోతే వారి కోసం ప్రార్థన చేశాడు ఎవరు? అబ్రహాము. తన విరోధుల కొరకు కొన్ని కొన్ని సమయాల్లో మౌనగుండిపోయాడు అబ్రహాము. కారణం ఏంటి చెప్పిన? ఈ సృష్టికి దేవునికి మధ్యలో నేను వారధిగోనన్న అబ్రహాముకి అర్థమే. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే 22వ అధ్యాయం, ఇది ఆది కాండం, ఇది ఆది కాండం 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగు వారిద్దరూ కూడి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా
గట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను అప్పుడు అని చెబుతూ 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 వచ్చి 12 వచనము ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు అతను ఏమి చేయకు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఎరగ దియలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చదువు అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా కమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు దహన బలిగా అర్పించిన మాట చూడు తన కుమారునికి మారుగా అన్నాడు దేవుని యొక్క ఆలోచన మెల్లమెల్లగా ఎలిబ్రేట్ అవుతుంది ఓపెన్ అవుతుంది చూడండి ఎవరికి అబ్రహాం గారికి ఎంత ఎంత ఓపెన్ గా అబ్రహాంకి అర్థం అవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆదాముని నిలబడాల్సిన స్థానంలో అబ్రహాం నిలబడితే అబ్రహాం నిలబడిన ఆయన విపత్తుల కొరకు ప్రాధేయపడితే విపత్తుల కొరకు ప్రాధేయపడుతున్న అతని దగ్గరకు వచ్చి అబ్రహాం అన్నాడు నేను ఇలా చేయాలనుకుంటున్నా ఇలా చేయాలనుకుంటున్నాను దేవుడు అబ్రహాంకి చెబితే ప్లీజ్ నీ చిత్తం అయితే కొంచెం ఆగుతావా అని అడిగాడు దేవుడు అన్నాడు ఈ పర్సెంట్లో అయితే ఆగుతా అన్నాడు లేకపోతే ముగించేస్తా అలా చెప్పిన తర్వాత ఇంకా ముందుకెళ్తూ ముందుకెళ్తూ అబ్రహాంకి ఇంకా పెద్ద దేవుని ఇవ్వాలనుకున్నాడు ఆ దేవుని ఏంటంటే నీ కొడుకుని చంపే దానికి దీవుని ఏంటండి ఇది ఈ కొడుకు నా కొరకు చంపే అన్నప్పుడు అబ్రహాం మారు మాట మాట్లాడుకుంటాడు చంపడానికి బయలుదేరాడు ఆ టైంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు కత్తి ఎత్తాడు కట్టెలన్నీ బేట్ చేశాడు కళ్ళ గంతలు కట్టేశాడు కత్తి లేపి నరికిస్తున్న టైంలో దేవుడు అన్నాడు ఆగను నీ కుమారునికి మారుగా ఈ పొట్టేళ్లను దహన బలిగా అర్పించు అని అక్కడ దాక అబ్రహాం ఆ చోటికి యెహోవా యీరే అని పేరు పెట్టను అంటే దేవుడే ఏదో చూస్తున్నాడు దేవుడే చూసుకుంటాడు ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నాడో ఆయన చూసుకుంటాడు అని చెబుతూ చెబుతూ కిందకు వచ్చి యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహాను పిలిచి నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనక తీయలేదు కనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్రమందలి ఇసుక వలె నీ సంతానము నిత్యముగా విస్తరింపచేసుకును నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడినని నా తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చాడు ఏమన్నాడట నా మీద ఒట్టేసి చెబుతున్నా నా మీద ఆనంటే చెబుతున్నా ఎవరంటే నా మాట దేవుడు దేవుడే తన మీద ఆనబెట్టుకోవడానికి కారణం ఏంటి చెప్తున్నా నేను ఎప్పటికీ మారను నేను ఎప్పటికీ మారిన వాడిని కనుక నా మీద ఆనబెట్టి చెబుతున్నా నిన్ను బట్టి ఈ ప్రపంచాన్ని నీ సంతానాన్ని బట్టి నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని దీవిస్తా ఇప్పుడు మనకు అర్థం కావాలి మొదటి నుంచి దీవెన అనగానే మనకి ఏమర్థమవుతుంది దేవునికి ప్రతినిధులుగా దేవునికి ప్రతినిధులుగా ఉండడం దేవుని తరపున ప్రతినిధులుగా వ్యవహరించడమే ఆయన చేతి పనుల మీద మనం మధ్యవర్తులుగా వ్యవహరించడమే గొప్ప దీవెన ఆ దీవెన అబ్రహాముకి ఇచ్చాడు ఆదాము చెడగొట్టుకుంటే ఆ అబ్రహాము నుంచి మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడట తన సంతానానికి ఇస్తున్నాడట గమ్మత్తేంటి చెప్పనా ఎన్నిసార్లు మనం చదువుకున్నా ఆ వాగ్దానం మాత్రం మారు మీకు బాగా అర్థం కావాలంటే అదే వాగ్దానం మళ్ళీ సాగుతో మాట్లాడుతుంటాడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట్లాడి మీకు ఏం అర్థమో చివరికి వెళ్ళి అర్థం అవుతుంది అదే వాగ్దానం మళ్ళీ సాగుతో మాట్లాడుతాడు ఏమని 26వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి 26వ అధ్యాయం 4వ వచనం యాదనగా నీకును నీ సంతానానికి ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చెప్పిన ప్రకారం నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానం ఇచ్చదును నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త భూ జనులు ఆశీర్వదింపబడును మరలా అదే మాట
ఆ రోజు ఆదాము తన మాట అబ్రహాముతో అన్నాడు, అబ్రహాముతో అన్న మాట ఇస్సాకుతో అన్నాడు, ఇస్సాకుతో అన్న మాట యాకోబుతో. చూడండి ఒకసారి 28వ అధ్యాయం అదే ఆదికాండం 3-4 వచ్చిన 28వ అధ్యాయం 3-4 వచ్చిన పరవాసివైన దేశము అనగా దేవుడు అబ్రహాముకు ఇచ్చిన దేశము నీవు స్వాస్థ్యముగా చేసుకున్నావు. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయును గాక అని యాకోబుతో అనేను. చూడండి, ఆదాముతో అన్న మాట అబ్రహాముతో అన్న, అబ్రహాముతో అన్న మాట ఇస్సాకుతో అన్నాడు, ఇస్సాకుతో అన్న మాట యాకోబుతో అన్నాడు, యాకోబుతో అన్న మాట తన సంతానానికి ఇచ్చేసాడు. ఇప్పుడు అడుగుతున్నాను, తన సంతానము ఎవరు? ఎవరు యాకోబు సంతానం? సందర్భంలో ఇశ్రాయేలీయులు, భవిష్యత్తుకి యేసుక్రీస్తు. బాగా అర్థం కాదు, ఇప్పుడు గొడవలన్నీ అర్థమవుతాయి. సందర్భంలో యాకోబు సంతానం ఇశ్రాయేలీ, సందర్భం నుండి భవిష్యత్తుకు చూస్తే ఆ సంతానం యేసుక్రీస్తు. అంటే ఆ రోజు నుంచి ఆదాము దగ్గర నుంచి అబ్రహాం ముడిపెట్టి, అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు ముడిపెట్టి, ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు ముడిపెట్టి, యాకోబు దగ్గర నుంచి సంతానాన్ని ముడిపెట్టిన ఆ ముడిపడిన వాగ్దానం దేనికి సంబంధించిందంటే యేసుక్రీస్తుకు సంబంధించింది. నాకు అర్థం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకరోజు యేసుప్రభు వారు సమర స్త్రీ దగ్గరికి వస్తాడు. చూడండి, ఇద్దరికి టాక్స్ జరుగుతాయి. ఎవరికి? సమరయ స్త్రీకి, యేసుప్రభు. వారిద్దరికీ మాటలు జరుగుతున్నప్పుడు ఆ మాటలు ఒక మాట అంటాడు యేసుప్రభు. ఏమంటాడంటే, నీకు విషయం చెప్పమా, రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది. రక్షణ ఎవరి నుండి కలుగుతుందట? యూదుల నుండే కలుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, రక్షణ యూదుల నుండి కలుగుతుంది అన్న మాట ఆ రోజంతా సీరియస్గా సమర స్త్రీతో అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ రక్షణ ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని దీవెన యూదుల సంతానంతో ముడిపడింది. ఏమన్నాడు, ప్రజెంట్ గొడవ ఎవరెవరు చెప్పినా అటున్న పాలస్తీనాలో ఉన్న ఇస్మాయిలీలకి లేదా ఇస్లాం ప్రజలకి, ఇటు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇజ్రాయేల్ యూదులతో కలిపి పాలస్తీనా వారికి ఎదురు. అంటే ఎక్కడి నుండైతే దేవుడు ఏలికలుగా ఉండాలి, ఎక్కడి నుండైతే రక్షణ వస్తుందని అన్నాడో అక్కడ ఇప్పుడు గొడవ వస్తుంది. అర్థమవుతుందా మాటలు? అంటే రక్షణ వ్యవస్థ దగ్గరే ప్రపంచానికి గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. కారణం ఏంటంటే, ఇప్పటి వరకు మనం చదువుకున్న వాగ్దానాలు ఉన్నాయి చూసారా? ఈ వాగ్దానాలు కాస్త వీళ్ళు చూడాల్సిన విధంగా చూడకుండా వీళ్ళ వాగ్దానాలు భూమి మీద వెళ్ళిపోయి అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నా, ఆదాము చెప్పాడు, సమస్త జంతువులను, భూమిని, సృష్టిని నువ్వు వేలాలనుకున్నావు, రెబలైపోయాడు, దాన్ని కొట్టేశాడు. అదే ప్లేస్లోకి మళ్ళీ అబ్రహాము తీసుకొచ్చి పెట్టాడు, నువ్వు నాకు ప్రతినిధిగా ఉండాలి, నీ ద్వారా దీవిస్తాను అంటాడు. ఆయన వెళ్ళిపోయాడు దీవుని ఉండుతోంది. ఆ దీవెన ప్లేస్లోనికి ఇప్పుడు ఇస్సాకును తెచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు దీవుని. ఆ ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు వెళ్ళిపోయాడు దీవుని. యాకోబు తర్వాత పిల్లలు వచ్చారు, ఆ పిల్లలు ఉన్నారు, దీవెన ఉంది, దీవెన పక్కకు వెంకేసి బాగున్నాడు. ఇదే దీవుని అనుకుని భూములు, ల్యాండ్ల మీదకి వాళ్ళ మనసు వెళ్ళిపోయింది. ఈ మెసేజ్ చెప్పి దేని మీదకి వెళ్ళిపోయింది? వాళ్ళ ల్యాండ్ల మీదకి వాళ్ళ మనసు వెళ్ళిపోయింది అంట. అంటే దేవుడిస్తున్న దీవుని వాళ్ళు ఏమనుకున్నారంటే,
దేవుడు మాకు ఇస్తున్న దీవెన మా సంతానానికి ఇచ్చిన గొప్ప దీవెన ఏమనుకున్నారంటే ఇదిగో మా అబ్రహాము మా తండ్రైన అబ్రహాము ఇస్సాకును అర్పించిన స్థలమును చూసారా ఇందా మనం చదువుకున్నాం 22వ అధ్యాయం ఇస్సాకును మొరియా పర్వతాల మీద తీసుకెళ్ళాడు ఆ మొరియా పర్వతాల మీద తీసుకెళ్లి కట్టెలు పేర్చి కళ్ళకు గంతలు కట్టి కత్తెత్తి నరకపోయే స్థలం ఉందే ఆ మొరియా పర్వత స్థలం ఆ స్థలము రాను రాను ఏమైందంటే అదే స్థలం మీద దావీదు ప్రార్థన చేసిన కోట కట్టాడు అదే స్థలం మీద ఏం చేసినట్టే సొలొమోను మందిరం కట్టాడు అదే స్థలం మీద మందిరం కట్టిన తర్వాత మందిరం దండయాత్రల పాలైపోయింది రాజులు వచ్చి బంగారాన్ని సొలొమోను మందిరాన్ని తొలిసేశారు ఆ తర్వాత యూదులు ఉన్నారుగా బాగా యూదులు ఇస్రాయేలు భారతదేశం వరకు చెదురుతారు ప్రపంచ దేశాల్లో ఏ దేశం వాళ్ళ స్నేహంతో పిలవకపోయినా భారతదేశం మాత్రం చెదిరిపోయొచ్చిన యూదుల్ని స్నేహంతో పిలిచినందుకు ఇప్పటికీ వారి రాజ్యాంగంలో భారతదేశం మా మిత్ర దేశం అని రాసుకున్నారు ఎందుకంటే మన వారితో పాటు భారతదేశం వచ్చి వ్యవసాయం చేశారు వ్యాపారాలు చేశారు వాళ్ళు పెద్దగా వ్యతిరేకించలేదు యూదుల్ని అక్కడ వరకు ఎందుకు మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు వరకు ఇప్పుడు గుంటూరులో ఒక ప్రాంతంలో యూదు ఇప్పటికి ఆ రోజు చెదిరిపోయారు క్రీస్తు పూర్వం నుంచి దేవాలయం పడిపోయిన దగ్గర నుంచి చెదిరిపోయిన వాళ్ళు మళ్ళా 19వ శతాబ్దం వచ్చేంత వరకు వాళ్ళకి దిక్కు దివాలని లేకుండా ఈ టైంలో ఏమైందంటే అబ్రహాము ప్రార్థన చేసిన మొరియా పర్వతం ఉందిగా ఆ మొరియా పర్వతము దావీదు ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన ఆయన నివసించిన అదే మొరియా పర్వతము అదే మొరియా పర్వతం మీద సొలొమోను కట్టించిన అదే మొరియా పర్వతం మీద ఉన్న ఆ స్థలము చివరికి వేళ ఎప్పుడైతే దండయాత్రలకి దూరం దూరంగా ప్రపంచంలో చెదిరిపోయారో వారి మీదకి దండయాత్ర చేసిన అరబ్బులు బాగా విన్నారు ఇస్లాం లేదా బాగా విన్నారు ఇస్మాయిలీ ఆ ప్రాంతాన్ని ఆక్యుపైడ్ చేసుకున్నారు అంటే ఆ ప్రాంతాన్ని తీసేసుకున్నారు వాళ్ళు ఆ ప్రాంతాన్ని తీసేసుకుని ఎంత వ్యతిరేకమైన పని చేశారంటే క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వచ్చేసరికి అరబ్బులు దాన్ని పూర్తిగా ఆక్యుపైడ్ చేసుకుంది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో యెరూషలేము మందిరం అని చెప్పుకుంటున్న భాగం అండి యెరూషలేము మందిరం అని చెప్పుకుంటున్న సొలొమోను మందిరం ఉండవు వాళ్ళు ఏం చేశారంటే సొలొమోను మందిరం దగ్గర ఇస్లాంకి సంబంధించిన భాగం అనాలి ఇస్లాంకి సంబంధించిన ఒక మందిరాన్ని కట్టేశారు పడవలు తిరుగుతుంది మీకు అర్థం ఆదాము దగ్గర నుంచి దేవుడు ఆలోచన వేరు ఆ ఆలోచనకి ప్రతినిధులు ఉండాల్సిన ఇస్రాయేలు ఆలోచన సరిగ్గా అర్థం చేసుకోకపోయేసరికి ఆశీర్వాదాన్ని కాస్త వాళ్ళు ఎలా చూశారంటే మా దీవెన ఈ భూభాగాలే మాకు ఇచ్చిన దీవెన ఈ ల్యాండే అనుకుని వాటి మీద మమకారం ఎప్పుడైతే గొడవలు వచ్చి చెదిరిపోయారో చెదిరిపోయిన వీరు మరలా తిరిగి 1900 ఇంచుమించు 47-48 సరే గుర్తులేదు ఆ టైం మరల వారు తిరిగి వచ్చే సమయానికి సొంత భూభాగానికి తిరిగి వచ్చే సమయానికి చెదిరిపోయారుగా చెదిరిపోయిన వారు తిరిగి వచ్చే సమయానికి వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని ఇస్లాం ప్రాంతం వారు ఆక్రమించేసుకుని వాళ్ళే పాలస్తీన్ పాలస్తీన్ అంటే యోర్దాన్ నది ఉందిగా మన బైబిల్లో ఆ యోర్దాన్ నదికి ఆవలు ఉన్న వారందరూ ఇటు ఏవలకు వచ్చి వారు ఆ ప్రాంతాన్ని అంతా ఆక్రమించేసుకుని యెరూషలేముని యెరూషలేములో ఉన్న ముఖ్యమైన పవిత్ర స్థలముగా పిలుచుకొని సొలొమోను మందిరం కట్టిన అబ్రహాము బలర్పించిన ఆ స్థలాన్ని మాది అని తీసేసుకున్నారు మీది ఎలా వద్దని ఇస్లాం వారిని అడిగితే క్షమించండి ఇస్మాయిలీని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు అబ్రహాము బలిచ్చింది సాకిని కాదు మా పితరుడు ఇస్మాయిలీ నేను కథ చెప్పడం స్టార్ట్ చేశాను బైబిల్ చెప్తుంది అక్కడ అబ్రహాము బలిచ్చింది ఇస్మాయిలీని కాదు చెప్పండి ఇస్సాకుని వీళ్ళకి వాళ్ళకి ఫైటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నో ఆ రోజు ఇస్సాకుని కాదు బలిచ్చింది ఆ రోజు మా పితరుడు అయినా ఇస్మాయిలీనే బలిచ్చాడని ఇస్లాం లేదా ఇస్మాయిల్ సంతతి వారు అరబ్బులంటే లేదు మా పితరుడైన ఇస్సాకుని ఆ రోజు అబ్రహాము బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ఆ ప్లేస్ మాదే అని ఇస్రాయేలు తిరిగిపట్టించారు ఎందుకు నిజానికి ఆ భూభాగం ఎవరిదంటే ఇస్రాయేలీలదే కానీ అడ్డంగా వచ్చి దాన్ని ఆక్రమించుకున్నది ఎవరంటే అరబ్బులు ఆమాస్ ఉగ్రవాదులు
పాలస్తీనా ప్రాంతంలో ఉన్నవారు, జోర్డాన్ పరిసర ప్రాంతంలో ఉన్నవారు వారి మీదకు వచ్చి వాళ్ళు ఏం టైం చూసి దాన్ని ఆక్రమించి ఇంకా పెట్టలేకపోవడానికి డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఒక టెంపుల్ నిర్మించారు. మీరు ఎప్పుడన్నా ఎరుసలేం పట్టణాన్ని మీరు చూస్తున్నప్పుడు స్క్రీన్ లేదు, ఎరుసలేం పట్టణాన్ని మీరు చూస్తున్నప్పుడు వీలైతే లైవ్ మీకు లైవ్ వస్తుంది, లైవ్ చూడడానికి కనబడుతుంది డోమ్ ఆఫ్ ద రాక్ అని మనం కూడా కనబడుతుంది. ఎప్పుడన్నా ఎరుసలేం పట్టణాన్ని మీరు అలా చూడండి, చూసినప్పుడు పైన కొప్పులాగా బంగారంతో ఇలా ఒక కొప్పు ఒక పెద్ద పాత్ర ఒక డోమ్ ఇలా అలంకరించినట్టు మాకు కనబడుతుంది. తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అది ఎరుసలేం మందిరం అనుకుంటారు. నో, అది ఎరుసలేం మందిరం కాదు, అది ఎరుసలేం మందిరం కాదు. ఆ ఎరుసలేం మందిర పునాదుల మీద ఇస్లాం ఇస్మాయిల్ ఆక్రమించి దా స్థలం మీద వారు వ్యతిరేకముగా ఒక నమాజు స్థలాన్ని కట్టారు, ఇస్లాంకు సంబంధించిన స్థలాన్ని కట్టారు. అప్పటి నుంచి గొడవ స్టార్ట్ అయింది. మా స్థలాల మీద మీరు ఎలా కడతారని ఆ రోజు గొడవ స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఇస్రాయిల్ అందరినీ ఎలగొట్టగలిగారు. కానీ ఈ తెగలు మాత్రం ఆ ప్రాంతం నుంచి ఎలగొట్టలేకపోయారు. ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందంటే హల్ హజా అనే ఒక ప్రాంతం దానికి ఎదురుగానే బాగా మిగిలిన తర్వాత కనబడతా చూడండి వీలైతే ఇమేజ్ వస్తుంది అది లైవ్లో. హల్ హజా అనే ఒక ప్రాంతం మరలా అదే డూమ్ ఎదురుగా రోమ రాక్ ఎదురుగా అదే రాక్ ఎదురుగా మరింత కొంచెం ప్రాంతం ఇలా ఉందనుకోండి బాగా మీకు అర్థం కావాలంటే ఇంచుమించు 35 ఎకరాలు ఉంటుంది ఆ ప్లేస్. 35 ఎకరాలు 36 ఎకరాలు ఉంటుంది. సిసుగా ఎకరాలు ఎంత ఉంటుందో 35 నుంచి 36 ఎకరాల స్థలంలో మధ్యలో వారు ఏం చేశారంటే ఇదిగో ఒక రాక్ అనే ఒక స్థలాన్ని కట్టారు, డౌన్ ద రాక్. అది అలా బంగారు పోతేసినట్టుంటుంది అది ఇస్లాంకి లేదా ఇస్మాయిల్కి సంబంధించి కట్టేశారు. ఎందుకంటే ఎవరిది? ఇస్రాయిల్. ఇంకా చాలాదానికి వాళ్ళు ఏం చేశారంటే హల్ హజా అనే ఒక స్థలాన్ని కట్టారు. దాన్ని ఎందుకు కట్టారంటే ఇస్లాంకి ప్రధాన ప్రవక్త ఉంటారు ఎవరు? అహ్మద్, మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్తట క్రీస్తు శకం 500 ఆ టైంలో అదే ప్రాంతానికి వచ్చి ఇక్కడ నుండి పరలోకం మందు ఉన్న దేవునితో మాట్లాడాడని వాళ్ళు నమ్ముతారు. ఎవరు? ఇస్మాయిల్. ఇక్కడ నుండి ఇదిగో అల్ హజా అనే ప్రాంతం నుండి ఇక్కడ నుండి అల్లాతో మా ప్రవక్త మాట్లాడిన స్థలము కనుక ఈ స్థలం మాకు పుణ్యక్షేత్రం కనుక పవిత్ర స్థలం కనుక మేము అల్ హజా అనే ఒక మందిరాన్ని ఇక్కడ కడతా అని మళ్ళా 36-35 ఎకరాల్లో ఒక స్థలం కట్టాము. ఒకరోజు గొడవ జరిగాయి ఇస్రాయిల్కి పాలస్తీనాకి పెద్ద పెద్ద గొడవ జరిగాయి. ఆ టైంలో ఏం చేశారంటే ఇలా పరుగు పరుగుని వెళ్ళి అల్ హజా మందిరంలో వెళ్ళిపోయారు. ఎవరు? తీవ్రవాదులు. ఎవరైతే ఇప్పుడు హమాజ్ ఎవరైతే ఇప్పుడు తీవ్రవాదులు ఉన్నారో ఇప్పుడు ర్యాకెట్లు వేస్తున్నారుగా హమాజ్ తీవ్రవాదులు. ఇలాంటి ఉగ్ర మోకలు అందరూ అల్ హజా మందిరంలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఎందుకు అందులోకి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా మీరు దేవుని మందిరంగా భావిస్తారు కనుక ఇందులో ఒకరు రారనుకున్నారు ఇస్రాయిల్ ఇందులోకి వచ్చి మమ్మల్ని చంపరనుకున్నారు. అని ఇస్రాయిల్ ఏం జరిగింది చెప్పిన వాళ్ళ మూఢనమ్మకాలు ఉండవు, ముక్కులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు యెహోవాకి విరుద్ధం ఉన్నది ఏమి నమ్మరు. వాళ్ళు ఏం చేశారు డైరెక్ట్గా అల్ హజా మందిరంలోకి అల్ హజా ప్రాంతంలోకి వెళ్ళిపోయి వాళ్ళ పేకలు పెట్టుకుని అక్కడే వాళ్ళని అర్థం చేశారు. ఆ రోజు కథ కట్టేశారు ఎవరు? పాలస్తీనా ప్రాంతం. ఇదిగో మా పవిత్ర స్థలంలోకి వచ్చి ఉండడమే కాకుండా మా ప్రజలను కూడా అందులో మట్టు పెట్టిం చేశారు. మీ సంగతి చూస్తే మన ఆ రోజు దొంగ దెబ్బలు ఇస్రాయల్ మీద వేస్తూనే ఉన్నాం. ఇందుకే గొడవ దేనికంటే అబ్రహాము గారికి ఇచ్చిన స్థలం, మళ్ళీ చెప్తున్నాను అబ్రహాము గారు ప్రార్థన చేసిన స్థలం, అబ్రహాము గారు బలిచ్చిన స్థలం, లేదా దేవుడు మందిరం అని చెప్పి సొలొమోను కట్టిన ఆ స్థలం, దాని కొరకే ప్రస్తుతానికి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది ఎవరు చెప్పట్లేదు? ఎంతసేపు చెప్పినా ఏం చెప్తున్నారు చెప్తా? వాళ్ళు ర్యాకెట్ లేసరి వాళ్ళ దగ్గర ఇంకా పవర్ ఉంది, ఇందుకేసిన స్థలం కోసం కొట్టుకుంటే ఎందుకు స్థలం కోసం కొట్టుకుంటున్నారు? ఆ స్థలాలు ఎందుకు వాళ్ళకి? ఆ 35 ఎకరాల స్థలం కోసం వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారంటే కారణం ఒకే ఒక్కటే, మా బ్లెస్సింగ్ అంతా అక్కడ ఉంది, మా దీవెన అంతా అక్కడ ఉంది, అది మాకు పవిత్ర స్థలం కనుక అది మాకు కావాలనుకున్నారు. మూడు ప్రాంతాలు ముఖ్యంగా ఉంటాయి 35 ఎకరాలు. ఒకటి వెస్టర్న్ వాల్, రెండు అల్ హజా, మూడు డోమ్ ఆఫ్ ద రాక్. ఈ మూడు వెస్టర్న్ వాల్ ఏదైతే ఉందో
క్రైస్తవులు కూడా అది ముఖ్యమైన స్థలం. క్రైస్తవులు చూడడానికి వెళ్తుంటారు యెరూషలేముకి. యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎస్తరు వాళ్ళ దగ్గరికి పెద్ద గోడ ఉంటుంది. ఆ పెద్ద గోడ దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు యూదులు ఇజ్రాయేల్ అందరూ ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ అప్పుడెప్పుడో కట్టిన రాతి స్థలాలు, అప్పుడెప్పుడో సొలొమోన్ దగ్గర నుంచి ఉన్న గోడలు, ఇజికే దగ్గర నుంచి ఉన్న గోడలు, ఆ రక్షణ గోడల దగ్గరికి వెళ్ళి ఆ ఎస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఆ గోడలు పట్టుకుని ఏడుస్తుంటారు. దాన్ని ఏడుపు గోడ అని పిలుస్తారు. దుఃఖకరమైన గోడ వాల్ అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఆ గోడలకి కట్టిన రాత్రులు దగ్గరగా ఆ రాత్రుల మధ్యకల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బాధలు రాసుకుని ఆ చీటిని రాత్రులు మధ్య పెడుతుంటారు. ఈ ముఖ్యమైన ఈ మూడు స్థలాల గురించి ఇప్పుడు ఈరోజు ప్రపంచ యుద్ధం జరిగే పరిస్థితులు చేసుకుంటాయి. విషయం ఏంటి చెప్పనా, దేవుడు చెప్పింది ఒకటి, ఇశ్రాయేలు చేస్తున్నది మరొకటి. మనకు కూడా మనం సరిగ్గా చదవకపోతే నిజమే కదా దేవుడు ఇచ్చిన దీవుని అదేగా వారి సంతానానికి ఇచ్చాడు, ఆ దేశాన్ని ఇచ్చాడు, పాలకుడు ఉండమన్నాడుగా అదేగా అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది వాగ్దానము నిజమే, పాలకుడుగా ఉండాలన్నది నిజమే, ఆ దేశాన్ని ఇవ్వడం నిజమే, కానీ ఆయన ఇచ్చిన ముఖ్యమైన వాగ్దానం పట్టుకోకపోవడం ఇస్రాయిల్ యొక్క అసమర్థత కూడా నిజమే. చూద్దాం ఒకసారి, ముగి చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 16 వచనం. దళతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 16 వచనం. అబ్రహామునకు అతని సంతానానికి వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను కూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకరిని కూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని ఆ సంతానము క్రీస్తే అన్నట్టు. ఎంత క్లియర్ కట్టుకుందో చూడండి. ఆదామును నిలబెట్టిన స్థానంలో అబ్రహామును నిలబెట్టి, అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానం ఇస్సాకుకి ఇచ్చి, ఇస్సాకు దగ్గర నుంచి యాకోబుకి ఇచ్చి, యాకోబు దగ్గర నుంచి ఆయన సంతానానికి ఇచ్చినట, ఆ సంతానము ఇస్రాయేలీలందరూ అని అనుకుని మురిసిపోకండి. ఆ సంతానం అంటే ఇస్రాయేలు కాదు, ఇస్రాయేలు నుండి వస్తున్న ఒక సంతానం ఉంది, ఆయనే క్రీస్తు. సంతానములకు అనలేదు, సంతానము అన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు అంటే ఇప్పుడు దీవెనలన్నీ ఎవరి దగ్గర దేవుడు ముడిపెట్టాడంటే యేసుక్రీస్తు ముడిపెట్టాడు. అంటే ఇస్రాయేలు యేసుప్రభుని అంగీకరించినంత కాలం, ఇస్రాయేలు యేసుప్రభుని చూడనంత కాలం వారికి సరి అయిన దీవెన వారు ఎదుగుతున్న స్థలాలలో దొరకదు. గుర్తుపెట్టుకో, వారు అనుకున్న దీవెన మందిరంలో లేదు, వారు అనుకుంటున్న దీవెన వారు అనుకుంటున్న 35 ఎకరాల్లో రాక్ ఆఫ్ ది డూమ్, ఆ రాక్ తీసి ఆ డూమ్ తీసేసి మరలా మూడో మందిరం కంటే అసలు దీవెన వచ్చేదు. వెస్టర్న్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చేసినావు, అల్హజా అనే ప్రాంతాన్ని ఆక్రమించేసుకునే వారికి దీవెన రావు. వారి దీవెన కారణం ఒకే ఒక్కటి. ఇప్పుడు మీరు పాలకులకు ఉండాలండి, మీరు ఖచ్చితంగా ఒకరి మీదకి జారబడాల్సిందే. ఆయన పేరు యేసుక్రీస్తు, ఆయనే సంతానం. అందుకే ఒకరోజు సమరయ స్త్రీతో మాట్లాడుతూ చాలా అర్థవంతముగా ఆయన అన్నాడు, కానీ ఆ అమ్మాయికి అర్థం లేదు. ఆరోజు ఏమన్నా చూడండి ఒకసారి, యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుచున్నాం. రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. ఏంటట రక్షణ యూదుల నుండే? ఎలా రక్షణ యూదుల నుండి? యూధ జాతిలో యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యూధ జాతిలో యేసుక్రీస్తు వస్తాడు గనక ఈ ప్రపంచానికి రక్షణ యేసుక్రీస్తు గనక, ఆ యేసుక్రీస్తు యూదుల్లో నుండి వచ్చాడు గనక యూదుల నుండే ఈ ప్రపంచానికి రక్షణ. ప్రపంచానికి రక్షణ యూదుల్లో నుండే వచ్చింది. ఆ రక్షకుని యూదులే అతుకోకపోతే ఈ అన్యజనులు కూడా ఏమీ పోతుంది. గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ఇస్రాయేల్కి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సాధారణకి బాగా తెలుసు. ఆ రక్షణ రాను వాడు కారణం ఒకటి చూపించి గొడవ ఒకటి పెట్టాడు.
కానీ వాళ్ళు పోట్లాడాల్సింది, కొట్టుకోవాల్సింది, వారు పరిగెట్టవలసింది, అత్తుకోవాల్సింది. సాతానుకి వ్యతిరేకంగా నిలబడి యేసుప్రభువు నత్తుకోవాలి. మమ్మల్ని ఎవరుకున్నారు తెలుసా? మాకు ఇదే పుణ్యక్షేత్రము. దేవుడు ఇక్కడికే వచ్చి మమ్మల్ని దీవిస్తాడనుకుంటున్నారు తప్ప, ఆల్రెడీ దేవుడు వచ్చి వెళ్ళాడన్న గ్రహింపు వాళ్ళకి అర్థంపడలేని గొడవలు ఇప్పుడు ఇవ్వండి. ఇంకా బాగా చూడాలండి, ఇదే గల్తీ పత్రిక 3వ అధ్యాయం, ఇదే గల్తీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఉంది. అబ్రహాము దేవుడు నమ్మిన అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి శ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూసి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించిన. కాబట్టి విశ్వాస సంబంధులే. విశ్వాసం మూలంగా అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు లింక్ ఎలా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆయన సంతానం అనగానే ఇశ్రాయేల్ అందరూ దీవెన పొందిన వారని మీరు అక్కడ ఆగిపోకండి. ఈ దీవెన మీకే కాదు, ఈ దీవెన యేసుప్రభువు అంగీకరించిన ప్రతి ఒక్కరికి. ఆయన సంతానం, అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేల్ అనుకోకండి. ఇంకా ముందుకెళ్తే అబ్రహాము సంతానం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సువార్త ముడిపడిందన్న అబ్రహాంకి అర్థమైంది కదా. పౌలు కూడా అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతి మంతులుగా తీర్చిన లేఖన ముందుగా చెప్పును, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడదని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించారు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదానికి మూల కారకులు. అంటే ఇప్పుడు ఆ దీవెన బాగునండి, ఆ దీవెన మనం పొందుకోవాలంటే ఇప్పుడు ఇశ్రాయేల్ అవసరం అవసరం. విశ్వాసమైతే అంటే ఆదాముకి ఏ దీవెనైతే ఇచ్చాడో, అబ్రహాముకి ఏ దీవెనైతే ఇచ్చాడో, యాకోబు ఇస్సాకులకు ఏ దీవెనైతే ఇచ్చాడో, ఈరోజు నీకు నాకు అదే దీవెనిస్తాడు. ఆ దీవెన ఏంటో తెలుసా? మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే సువార్తలు ఉన్న గొప్ప రక్షణ భాగ్యం ఏంటంటే, మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఈ ప్రకృతికి సృష్టికి మనం వేడుకగా ఉంటాం, మనమే పాలకులుగా ఉంటాం, మనమే ఈ పాలకులుగా దేవుని చేతి పనుల మీద మనం అధికారులుగా రాయల్ పీస్లుగా మనం. ఇందుకు ఇంత మ్యాటర్ దేవుడు పెట్టినా ఏమైనా అర్థమైందంటే ఏమే అర్థం? ఇశ్రాయేలు అయితే గొప్పలు పోయారో, యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకున్న క్రైస్తవులు కూడా గొప్పలకు పోయారు. ఇంకో రోజు ఒక మాట నాడు చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశ 9వ అధ్యాయం 4-5 వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4-5 వచనం. నీ దేవుడైన యెహోవా నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లు యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకునవద్దు. ఈ జనముల చెడుతనం బట్టి యెహోవా వారిని ఎలగొట్టుచున్నాడు. నీ వారి దేశమునకు వచ్చి వారిని స్వాధీనపరుచుకుంటాడు. నీ హృదయ యథార్థత అయిన హేతువ కాదు. బాగా ఇశ్రాయేల్ అనుకున్నారంతా కనాను దేశంలో ఉన్నా, లేదా ఈ పాలస్తీనా, లేదా ఈ ఇజ్రాయేల్ దేశంలో, లేదా మాకు వాగ్దాన భూభాగాన్ని ఇచ్చిన ఈ దేశంలో ఉన్న అన్యజనులందరినీ తోలేసి దేవుడు మాకు వాగ్దాన భూభాగంగా ఈ దేశాన్ని ఇచ్చేసాడు, మేము చాలా మంచులు అనుకున్నారట. ఎవరు? ఇశ్రాయేల్. దేవుడు అన్నట్టు నోరు మీ అన్న, మీరేదో గొప్ప వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరూ పాపాత్ములు అనుకోకండి. వాళ్ళు పాపాత్ముల దగ్గరికి ఎలగొట్టేసిన అది వాస్తవమే, మీరు పుణ్యాత్ముల దగ్గర మేము ఉంచారన్నది కూడా మీరు అనుకునేది కూడా అవాస్తవం. మీరు పుణ్యాత్ములను మేము ఉంచలా. నాకు ఒక ప్లానింగ్ ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఎప్పటికీ మారదు. ఆలోచన మీ అబ్రహాముకు చెప్పాను, ఇస్సాకుకు చెప్పాను, యాకోబుకు చెప్పాను. ఆ ప్లానింగ్ని బట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను తప్ప
వెళ్ళిపోయిన వారందర పాపాత్మను వారికన్నా మీరు పుణ్యాత్మను మిమ్మల్ని అక్కడికి ఏమీ నేను తీసుకురాలేదు. అసలు భూభాగం మీద కాదు మీ మనసు ఉండాల్సింది. ఆలోచన ఏంటో తెలుసుకోవాలన్న మనసు నీకు ఉంది అని చెప్పి అప్పుడు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయం బాగుంది. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 16 వచనం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 16 వచనం. కాబట్టి సున్నత లేని మీ హృదయాలకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కరులు కాకుండా యాలేనగా దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖం లక్ష్య పెట్టినవాడు, లంచం పుచ్చుకొనవాడు. ఆయన ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయం తీర్చి పరదేశులందు దయించి అన్నవస్త్రం అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తులో పరదేశులు ఉంటారు కనుక మీరును పరదేశుని జాలి తలుచుకుంటే. అంటే మీరు నాకు ప్రతినిధులుగా ఉన్నారని బాగా నాకు ముగించుకుందాం. మీరు నాకు ప్రతినిధులుగా ఉన్నారన్న గుర్తు ఏంటంటే నాలాంటి జాలి, దయ, నీతి, దయగుణాలు మీలో కూడా ఉండాలి. నాలో ఉన్న దయాగుణాలు ఏంటి చెప్పినా, తండ్రులు లేని తల్లిదండ్రులు లేని వారిని, అనాథులైన వారిని నేను ఆదరిస్తాను. మీరు నాకు ప్రతినిధులు అయితే మీరు కూడా ఏం చేయాలి? ఆదరించాలి. మీకు మీరే ఆదరించుకోవడం కాదు, దిక్కు లేక ఒంటరిగా బతుకుతున్న వారిని ఆదరించే మనసు నీలో ఉంటే ఆ గుర్తే నీకు చెబుతుంది వీడు నాకు ప్రతినిధి. ఇశ్రాయేలు ఎప్పుడు దేవునికి ప్రతినిధులు అవుతారంటే తమ్మును తాము ఆదరించుకోవడం కాదు, లీములో ఉన్నవారిని, పరదేశులను, దిక్కు లేని వారిని ఆదరించినప్పుడు మీరు కూడా మీరేమవుతారు? నాకు ప్రతినిధులు. మీ కొట్లాటలో వీటి కొరకు కాదు, మీరు పోరాటం చేయవలసింది నీతిని, న్యాయమును జరిగించిన నాకు ప్రతినిధులు అయితే అలానే మీరు దేవునికి ప్రతినిధిగా ఉండడం. దేవుడు అనాథులను ఆదరిస్తాడు, నీతి అమాయకులను ఆదరిస్తాడు, ఆయన నీతి ఒంటరైన వారిని ఆదరిస్తాడు. మీరు కూడా అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు నాకు ప్రతినిధి. మీరు సున్నతి చేసుకోవాల్సింది శరీరానికి కాదు, మట్టబారి మీరు సున్నతి చేయించుకోవాల్సింది హృదయానికి. ఇది ఇశ్రాయేలుకి అర్థమవుతాయి, అటు పాలస్తీనులకు కూడా అర్థమవుతాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా భూభాగం ఇదే, ఇక్కడే పవిత్ర స్థలం ఉందని, ఇక్కడ నుండి దేవుడు వాగ్దానాలు వస్తాయని అటు అరబ్ ప్రజలు అనుకుంటున్నారు, ఇక్కడ నుండి మాకు ఆ వాగ్దానాలు వస్తాయని ఇటు ఇశ్రాయేలు అనుకుంటున్నారు. ఇద్దరి మధ్య యేసుక్రీస్తు దేవుడు రక్షణ వ్యవస్థ చెప్తుంది, దీవెన నీతి న్యాయములు వాగ్దాన ఫలములు అన్ని సమస్తం యేసుక్రీస్తునందు గుప్తమై ఆయన దగ్గర, ఆయన దగ్గరికి వస్తే అప్పుడు మనం పాలకం అవుతామంట. బైబిల్ చెప్తున్న స్పష్టమైన వాక్యం ఏంటంటే ఇప్పుడు ఆయన సమకూర్చుతున్నది ఇశ్రాయేలు కాదు, ఆయన సమకూర్చుతున్నది ఏంటో చెప్తున్న ఇశ్రాయేలుని, అన్ని జనుల్ని సంఘముగా సమకూరుస్తాడు. ఇప్పుడు ఆయన వాగ్దానం అక్కడ ఉంది, ఎక్కడ? సంఘం. ఇప్పుడు ఆయన సమకూర్చాలనుకుంటున్నది, ఆయనకు ప్రతినిధులుగా నిలబెట్టాలనుకుంటున్నది, ప్రకృతికి విశ్వాసకి వేలుకలుగా ఉండే స్థలముగా మలుచుకోవాలనుకుంటున్నది సంఘాన్ని. అది ఆటలపాలెం సంఘమైనా, వేరొక ఊరు సంఘమైనా, ప్రతి ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ రక్షణకు మూల స్తంభాలు. ఈ సంఘాల ద్వారా దేవుడు కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. ఈ సంఘంలో దేవుడు ప్రతినిధులు ఉండాలి, అందుకు సంఘాన్ని సమకూరుస్తుంది. ఇప్పుడు దేవుడు ఫోకస్ చేసేది ఇశ్రాయేలు మీద, అన్యుల మీద. దేన్ని ఆయన కేంద్రీకరిస్తున్నాడంటే సంఘము సమకూడాలి, అందుకు సంఘం పట్ల శ్రద్ధ ఉండాలి. సంఘం రోజు రోజుకి నీరసించిపోతుంది అనుకోండి, దేవుని ఆలోచన ఏమవుతున్నాయి? అక్కడ స్థలము అండుకుంటుంది. సంఘం రోజు రోజుకి అభివృద్ధి పొందింది అనుకోండి, సంఘం అభివృద్ధి పొందినప్పుడు దేవుని ఆలోచన కూడా అక్కడ అభివృద్ధి పొందుతుంది. అందుకు సంఘం చాలా ఇంపార్టెంట్. కానీ విషయం ఏంటి చెప్పినా ఓరకే మానేస్తాం. ఏంటి ఈజీగా మానేస్తాం. సంఘానికి చాలా పెద్ద పేట వేసాడు దేవుడు. ఎక్కడ ఆదాము, ఎక్కడ అబ్రహాము, ఎక్కడ ఇశ్రాయేలు, ఎక్కడ యేసుక్రీస్తు, ఎక్కడ సంఘం? ఈ సంఘములోనే ఇప్పుడు రక్షణ ఉంది. నేను మళ్ళా చాలాసార్లు అన్న మాట నేను అనుకున్నాను, ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చి ప్రపంచ యుద్ధం రావచ్చు కదా,
యేసుక్రీస్తు రెండవ రాకడ కూడా జరగవచ్చు. భయంకరమైన వ్యాధులు ఉగ్రతలు రావచ్చుగా. ఈ ప్రపంచం అంతమైపోయే రెండవ రాకడ జరగవచ్చుగా. ఆ రోజు ఒకే ఒక్క ఈ భూమి మీద సేఫ్టీ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే సంఘం. ఆ రోజు సంఘం మేఘాలు కనిపి ప్రమాదం నుండి రక్షింపబడే ఒక కూటమి, ఒక సహవాసం ఏదన్నా ఉంది అంటే సంఘం. అలాంటి సంఘం ఈరోజు కూడుకోలేని రోజులు వచ్చాయంటే గుర్తుపెట్టుకోండి ఎంత భయానకమైన దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన అంతా ఈరోజు ఏమైందంటే ఈ కరోనా వలన ఆగింది. కానీ చెప్తున్నా మనం లోబడిన వల్లన ప్రజల్లో ఇశ్రాయేలు అయిపోయినప్పుడు సహవాసం ఉండడం కూడా వ్యవసాయానికి కొంచెం ఆపేయాలనుకున్నాం. కానీ విషయం ఏంటి చెప్తున్నా, సంఘానికి రావడానికి ఏమన్నా మనం పట్టొచ్చిందనుకున్న ఈజీగా మానేస్తుంది. ఈరోజు ఎవరో వాట్సాప్ పెట్టారు బదులు అనిపించింది, ఎఫ్కే పని ముజ్జితం అన్నారుగా తమ్ముడు పెట్టి చాలామంది కారణాలు చెప్తుంటారు అక్కడ సంఘానికి వెళ్తున్నప్పుడు. సంఘానికి వెళ్తున్నప్పుడు ఆ కారణాలు ఎలా ఉంటాయో మంచి మంచి మాట్లాడాడు, ఆ మాట ఎలా ఉంటే చాలా విడ్డూరమైన మాట మాట్లాడాడు. సార్ చూసి చెప్తా, పనుంది అందుకే మందిరానికి రాలేదు అని విశ్వాసానికి అవసరం లేదట. ఈరోజు దేవుని సమయానికి ఆయన మందిరానికి వెళ్ళే పనుంది కనుక ఇక నేను ఏ పనికి రానని అనేవారు కావాలి. మనకి ఎవరు రాశారో మంచి కంటెంట్ తీసుకుని రాశారు. పనుంది మందిరానికి రాననేవాడు కాదు ఆయన ప్రతినిధి. చెప్పండి, ఎన్ని పనులున్నా సంఘానికి వెళ్ళే పని నాకు ఉంది కనుక ఇక నేను ఏ పనికి రాననేవాడు. అన్ని పనుల కన్నా ఇంపార్టెంట్గా మనకు ఉండే పని ఏంటి చెప్పున్నా, సంఘానికి అటెండ్ అవ్వాలి. బయటి వాళ్ళకి అవకాశం లేదు, లోపలికి ఏమైనా చచ్చిపోయారా, అందుకే నేను రమ్మను. ఓల్డ్ ప్లేస్ ఉంది, మనం దూరం దూరం కూర్చోండి. సమయం దొరికినప్పుడు దేవుడి సన్నిధిలో గడపడానికి ప్రయత్నించండి. పురుషులైన వారు మరి ముఖ్యంగా దేవుడిచ్చిన గొప్ప దీవెన, అబ్రహాముకి ఇచ్చిన దీవెన, ఆదాముకి ఇచ్చిన దీవెన, మన యేసుక్రీస్తు ద్వారా మనకిస్తున్న దీవెన చూసి ముగించుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకా మీకు బాగా అర్థం కావాలని, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20-21 వచ్చిన క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతుకుమాడుకున్నాము, ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అన్నట్టు పాప మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేసింది. అక్కడ ఒక లింక్ ఉంది చూడండి, ఇశ్రాయేలు అందరినీ పిలిచి అన్నాడు మీరు నాకు ప్రతినిధులుగా ఉండాలంటే ఒకరోజు పరదేశులైన మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మీ జాలి చూపించా. జాలి కలిగిన దేవుని కనుక, దయ కలిగిన దేవుని కనుక మీ మీద దయ చూపిస్తే ఈరోజు మీరు బతికి పట్టుకుంటారు. ఇప్పుడు నాకు ప్రతినిధులుగా, యాజకులుగా, రాజులుగా మీరు ఉండాలి అంటే మీరు అనాథులైన వారిని, ఒంటరైన వారిని, తల్లిదండ్రులు లేని వారిని మీరు ఆదరించినప్పుడు మీరు నాకు ప్రతినిధులుగా ఉంటారు. అబ్రహాము అలాగా ఉన్నాడు. సుధమ కుమారు నాశనం అయిపోతున్నప్పుడు దేవుడిని బతుకున్నాడు, క్షమించాడు. వారి జీవితాల కొరకు ప్రాధాయపడ్డాడు, యాజకుడిగా మలసిపడ్డాడు. ఆ రోజు ఇశ్రాయేల్ కూడా చెప్పాడు, ప్రతి ఒక్కరికి మీరు ఆదరించేవారు ఉండండి, నీతి న్యాయములు జరిగించండి. ఇక్కడికి వచ్చి జరిగి మాట్లాడుతున్నాడు, ఈసారి దేవుని నీతి ఎవరవుతున్నారట, మనమే దేవుని నీతి అన్నట్టు, మనమే దేవుని నీతి న్యాయాలు అన్నట్లు మన కొరకు ఎవరు చెందుకోరట, యేసుక్రీస్తు. తిరిగి తిరిగి వాగ్దానం ఎక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు మనమే ఆయన నీతికి, న్యాయానికి ప్రతినిధులుగా, మనమే దేవుని నీతి, మనమే దేవుని ప్రతినిధులు, మనమే దేవుని వాగ్దానాలు అవ్వడానికి సంఘాన్ని దేవుడు నీతి న్యాయానికి కేంద్ర స్థలంగా మలిచేశాడు. అంటే ఇప్పుడు వాగ్దానాలన్నీ చెప్పండి డూమ్ ఆఫ్ ద రాక్లు లేవు, వాగ్దానాలన్నీ అల్హజా దగ్గర లేవు, వాగ్దానాలన్నీ యెరూషలేము ప్రాంతంలో లేవు. ఇప్పుడు వాగ్దానాలన్నీ చెప్పండి క్రీస్తు సంఘంలో. ఆయన అన్నాడు ప్రాణం పెట్టిదిగో మీరు నాకు దేవుని నీతి అన్నట్లు, దేవుని నీతి మనమే, దేవుని న్యాయము మనమే, దేవుని వాగ్దానాలు మనమే, దేవునికి ప్రతినిధులు మనమే, దేవుని తరపున రాజులు మనమే, యాజకులు మనమే. సంఘం అంత గొప్పదే,
ఆ వాగ్దాన సంఘం మర్చిపోయింది. అందుకే యేసుక్రీస్తును ప్రతి ఒక్కరూ హత్తుకోవాలనే సువార్త చెప్తుంది. సువార్తలో ముఖ్యమైన మూలసూత్రం ఏంటి చెప్పిన ఆయన దగ్గరికి రండి. ఈ సృష్టిలో ప్రతినిధులు అవుతారు. సృష్టికి మనం ప్రతినిధులం అవుతే సృష్టి తరపున గుర్తుపెట్టుకుని దేవుని తరపున సృష్టికి ప్రతినిధులం అవుతే కరోనా కాదు కదా అని చెప్పండి. ఎన్ని వచ్చినా ఎన్ని యుద్ధాలు వచ్చినా దేవుని పిల్లల మీద ఎప్పుడు మారిన దేవుడు ఆయన చేస్తాడు. అని గుర్తుపెట్టుకోండి. సంఘాల మీద కూడా వచ్చేది అజిమైజ్ చేస్తుందంటే సంఘాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ మాట నేను అంటున్నాను ఎంతమందికి మరి అర్థమవుతుంది ఎంతమందికి అపార్థమవుతుంది నాకు తెలియదు. కానీ ఆ రోజు మరణదూత ఐగుప్తు మీద వచ్చింది. చరిత్ర మరణదూత ఐగుప్తీయుల మీదకి కాదు ఇస్రాయేలీ మీద కూడా వచ్చింది. ఇస్రాయేలీకి ఐగుప్తీయులకి తేడా ఏంటి చెప్పిన వీళ్ళ మంచి వాళ్ళు చెడ్డలు అనక ఇద్దరికి మధ్యలో గొర్రెలు అడ్డు వచ్చింది అంతే తేడా. ఈరోజు ప్రపంచానికి క్రైస్తవుల మీద కూడా భయంకరమైన పత్రాలు వాళ్ళకి మీకు వాళ్ళ మంచివారు మీరు చెడ్డవారు మీరు చెడ్డవారు వాళ్ళు మంచివారు మీరు మంచివారు వాళ్ళు చెడ్డవారు కొత్తలు ఏమీ లేవు. మరలా మన పట్టు వచ్చేది ఒకే ఒకటి గొర్రెపిల్ల. ఇక్కడ వ్యాధి వచ్చినా పక్క గొర్రెపిల్లతో మనం ఉంటే నిత్య నాశనం వెళ్ళిపోతుంది. అది రాకూడదు. ఈరోజు నాకు ఆ రోజు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇస్రాయేల్ మీదకి మరణం వచ్చింది. ఈరోజు కరోనా పలకరిస్తే దీని ద్వారా భయంకరమైన మరణం ఉంది. అది పాత అక్కడికి నేను పోకుండా ఉండాలి. ఏంటి ఇప్పుడు నాకు అడ్డొచ్చి ఒకే ఒక గొర్రెపిల్ల ఎవరు యేసుక్రీస్తు ఆయన ఖచ్చితంగా నాతుకోవాల్సింది. అందుకు సంఘానికి మరొక మాట ఎపిసిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఎపిసిలికి రాసిన పత్రిక క్షమించండి మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ఎపిసిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్త ప్రకారముగా చేసి నిర్ణయించిన చెప్పిన సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఆయన మారణ దేవునికి మారణ ఆలోచన అని చెప్పిన పూర్వం నుండి ఆయనకున్న ఆలోచన ఒకటే అంట. ఆయన నిరీక్షణ కలిగిన మనం ఆయనకు మహిమను కలిగి ఇప్పుడు మనం చదువుకున్న ప్రారంభంలో ఆ కీర్తన 8వ అధ్యాయంలో దేవునికి మహిమ కిరీటాలు తేవడానికి దేవునికి మహిమను తేవడానికి మనకేం పెట్టాడట మహిమ కిరీటాలు పెట్టాడు. నీ చేతి పనుల మీద అధికారం ఎందుకు ఇచ్చావంటే నీకు కీర్తి కలిగి చేయడానికి నీకు మహిమను తేవడానికి. ఇది దేవుని అనాథ సంకల్పం. మరొక మాట అన్నాడు ఆయన స్వాస్థ్యముగా మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకు కీర్తి కలగ చేస్తున్నాం. ఇదే అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడు మరియు సమస్తము ఆయన ప్రాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించి. ఇప్పుడు బాగా అర్థమైపోలేదు. కీర్తన 8వ అధ్యాయం చదివినా ఎబ్రీ పత్రిక మనం చదివినా అక్కడ మనకు కనబడుతున్న పదం ఏంటి చెప్పిన నరుని పాదాల కింద నీ చేతి పనుల మీద వారికి అధికారము అనుగ్రహించి. ఇక్కడికి వచ్చేసరికి అన్నాడు సమస్తము ఆయన పాదాల కింద ఉంచాడట. సమస్తం అంటే సృష్టి అయినా అధికారాలైనా ఏవైనా. ఇప్పుడు ఎవరి కిందకు వచ్చాయంటే సిలువ బలియాగ పునరుద్ధానం తర్వాత ఇవన్నీ యేసుక్రీస్తు వచ్చాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే ఆయన బాడీ మీద ఉన్నాడు. ఆయన బాడీ ఎవరు చెప్పండి సంఘము. ఇప్పుడు సంఘం అనే ఈ దేహం మీద ఆయన శిరస్సుగా ఉంటే ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ సంఘములు ఉంటే ఈ సృష్టి వ్యవస్థ ఈ అధికారాలు ఈ పాలన అంతా ఇప్పుడు ఎవరు పాదాల కిందకు వచ్చిందట సంఘము పాదాల కిందకు వచ్చింది. అది సంఘం అంటే ఎంత గొప్ప స్థానం సంఘానికి ఇచ్చాడంటే ఆయన సమస్తము ఆయన పాదాల కింద ఉంచాడు కనుక సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను ఆయన సంఘమునకు శరీరం ఆయన శరీరము సమస్తమైనవి పూర్తిగా నింపుచు వారిని సంపూర్ణత ఉన్నది అనట్టు. ఇప్పుడు సంఘంలో సంపూర్ణత ఉంది సంఘంలోనే రక్షణ ఉంది సంఘంలోనే చెప్పండి అన్నిటికీ మూలం ఉంది.
ఇప్పుడు సంఘంలో లేకపోతే ఏమైపోతున్నాం? ఎగిరిపోతాం. ఎగిరిపోవడం అంటే ఏ విధంగా ఎగిరిపోతాం? నాదస్తుందని అట్లా పాతాలానికి దగ్గరికి వెళ్ళిపోతాం. రోజు పేతుడితో మాట్లాడుతున్నాడు. పేతుడు నీకు విషయం తెలుసా? నీ ద్వారా నేను కట్టిస్తున్న సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారాలు నిలబడవు. అది గొప్ప వార్త. పాతాల లోకపు ద్వారాలు నిలబడంటే సంఘము ఎదుట పాతాలు నిలబడతాయి. సంఘము ఎదుట పాతాలమే నిలబడకపోతే ఈ సృష్టి అంతా గుర్తుపెట్టుకోండి, సంఘము సంఘముగా దేవుడి నీతి న్యాయాలకు తగినట్టుగా దేవుని పిల్లల సహవాసం గుంపు వ్యవహరిస్తే వాళ్ళ మీదకి ఏది రావడానికి చెప్పండి? ప్రయత్నం చేయండి. ఎందుకు వాళ్ళే పాలకు మరి ఎందుకు వస్తుందంటే ఏమో ఆ ప్రశ్న నేను ఆన్సర్ చెప్పలేదు. ఒకటి మనమైనా చెక్ చేసుకోవాలి, రెండు నీకైనా రెస్ట్ ఇచ్చేయాలని దేవుడిగా అనుకోవాలి. రెండింటిలో ఏదైనా జరగచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి సంఘము మాత్రం నిరంతరము. అయితే ప్రజెంట్ జరుగుతున్న గొడవలు కారణం ఏంటంటే వాగ్దానం భూభాగం అనుకున్నారు, కానీ వాగ్దానం ఎవరో గుప్త వెళ్ళింది యేసుక్రీస్తు. వాగ్దానాలు అక్కడ కట్టిన మందిరాల్లోని అల్హజాలో ఉన్నాయి అనుకున్నారు, కానీ 35 ఎకరాల్లో ఉన్నాయి అనుకున్నారు, కానీ ఇప్పుడు వాగ్దానాలు సమస్త అధికారాలు సంఘం. ఇప్పుడు మనం అత్తుకోవాల్సింది శిరస్సు. యేసుప్రభుని అత్తుకున్న వారికి ఏ జీవితంలోనూ రాబోతున్న జీవితంలోనూ సమాధానం దొరకదు. యేసుప్రభుని అత్తుకున్న వారికి ఎక్కడ సమాధానం దొరకదో చెప్పారు, అక్కడ సమాధానం. సంఘాన్ని ఎందుకు నేను మానికుండా రావాలి సంఘానికి అంటే, నువ్వు సంఘానికి రాకపోతే చెప్పండి నీకు దిక్కు మొక్కు చెప్పండి, ఇంకా నీకు అడ్రస్ లేదు. ఇప్పుడు చదివినట్టుగా సంఘానికి వెళ్ళే పని ముందు ఇక నాకు ఏ పనులు ఎక్కువేమి కాదు. ఇప్పుడు మీరు చూడండి ఇదేకే మీద ఇవే మైపు నేను అక్కడ పెట్టి కూడా చెప్పచ్చు రాజమండ్రి, కానీ ఇక్కడి వరకు రావడానికి కారణం చెప్పిన అక్కడ కెమెరా ఉంటుంది, మైకులు ఉంటాయి, సంఘం. సంఘం దగ్గరికి నేను పోవాలి తప్ప చెప్పండి. సంఘం అవసరం లేదు కెమెరా ఉంటే చాలని నేను అనుకో. సంఘం ఇంపార్టెంట్ కదా, అందుకే మిమ్మల్ని మీరు వస్తానే కలిసి వస్తుందా రమ్మండి అనే కారణం చెప్పిన సంఘము సహవాసం చాలా విలువై. అందుకే సంఘ సహవాసం అవసరమైన కల్లా కొడుకుందో ఇద్దరైనా ముగ్గురైనా ఉన్నాయి. ఈరోజు జరగలేదండి ఆదివారం అనడానికి వీళ్ళే సరిగా. సంఘం ఉండాలి, సంఘం ఉంటే సమాజానికి సేఫ్టీ ఉంటుంది. అందుకే మానవద్దు దయచేసి వచ్చే వారు ఎవరున్నా రమ్మించు. ఈ చివరిగా ఎంతో కొరకు ఎత్తే కనుక ఒక మాట చెప్పినా 147వ కీర్తన 147వ కీర్తన 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. యెరూషలేమును కట్టువాడు ఆయన. ఈ వాగ్దానం ఎప్పుడు చెప్పినా దావీదు కాలం నాటికి దమ్మతేడు చెప్పినా ఆ రోజు సమకాలీన దేశాలన్నీ ఎగిరిపోయాయి. ఈరోజు తూరు ఏమైపోయింది ఎవరికి తెలియదు, ఈరోజు సిదోని ఏమైపోయింది ఎవరికి తెలియదు, ఆ రోజు క్రీస్తు పూర్వం దేశాలు ఏమైపోయాయి తెలియదు, ఆ రోజు ఉన్న పట్టణాలు ఈ రోజు లేవు, పురాతనమైన ఐగుప్తి ఈరోజు ఎడారుపాలు అయిపోయింది. మీకు కావాలంటే చరిత్ర చదువుకోండి, మీరు ఏ పట్టణాలు చూడండి, క్రీస్తు పూర్వం ఉన్న పట్టణాలు ఏ పట్టణాలు లేవు, ఇప్పుడు నూతన పట్టణాలు ఉన్నాయి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా నిలబడిన పట్టణం ఒకే ఒక్కటి యెరూషలేము. కారణం ఏడు చెప్పినా యెరూషలేము మీద ఇంకా దేవుని కన్ను ఉంది, ఆయన కడతాడు. దాని మీద పలానా పిరంగులు వచ్చేయండి పడలేదండి పేరుకుపోయేయండి అంటే ఏలపాలం కాదు చెప్పండి, ఆయన కాస్తున్నాడు. ఆయనకి ఎన్నో ప్లానింగ్స్ ఉన్నాయి ఆ ఏరియా మీద. ఇస్రాయేల్ని సమకూర్చాడు 19వ శతాబ్దంలో ఆయనే, యెరూషలేమును కాపాడుతున్నాడు ఆయనే. కారణం ఏడు చెప్పినా వెళ్ళిన వాడు మళ్ళీ ఒక రోజు రాబోతున్నాడు. ఆ ఏరియాతో ఆ ప్రజలతో ఇంకా ఆయన చాలా పనులు ఉన్నాయి. మారినవాడు ఎప్పటికీ మారడు కనుక, ఆయన ఆలోచన మారదు కనుక ఆయన కావలసిన వారిని కూడా మార్చు ఉంచుతాడు ఆ ప్రాంతాలు. అందుకే యెరూషలేమును కాపాడువాడు ఆయన అన్నమాట ఎప్పుడుదో ఆ మాట, ఆ మాట రాసిన వారిపోయారు.
ఆ రోజు ఆ పట్టణంతో పాటు ఉండే పట్టణాలు కూడా పోయాయి. ప్రపంచంలో ఏ సిటీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచ చరిత్రలో ఉన్న ఒకే ఒక సిటీ జెరూసలేం. అది దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఏదైతేనో వాళ్ళతో కొనుంది, ఇంకా అది ఉంటారు. ఇంకా ఉన్నది ఇంతే దేశం, కానీ ఇంత దేశానికి ప్రపంచం భయపడతారు. కారణం చెప్పిన వాళ్ళ వస్తువులని వాళ్ళని ఎవరున్నారు దేవుడు. ఎంత తిరుగుబాటు చేసినా వాళ్ళు ఎవరేమీ చేయలేరు. ఈ మధ్య వార్తలు చదువుకున్న కరోనా లేని దేశం ఒకే ఒకటి ఏంటి? ఇస్రాయేల్. వై అంతే మరి ఇస్రాయేల్ ఒక్కటే కూడా అక్కడ అక్కడ లేదు కరోనా ఫ్రీడమ్గా, మాస్క్ లేదు, ఏమి లేదు, తిరుగుతున్నారు. కారణం ఏంటి చెప్పినా వాళ్ళకి దేవునికి ఇంకా లింక్స్ ఉన్నాయి, రన్ అవుతాయి. వాళ్ళ మీద దేవుని బ్లెస్సింగ్ రన్ అవుతుంది. అబ్రహాంకి ఇచ్చింది, ఇసాకుకి ఇచ్చింది, యాకోబుకి ఇచ్చింది. వాళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగా వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సీ ఇంకా రాలేదనుకుంటున్నారు. వాళ్ళతో జరగాల్సిన కార్యాలు ఇంకా జరగాల్సి ఉంది, కానీ దేవుని ప్రాణాలకు ఇంకా నెరవేరుతుంది. అప్పటి వరకు వారికి ఉండాల్సిన బ్లెస్సింగ్ వాళ్ళకి ఉంటారు. కాదండి, వాళ్ళని వదిలేసాడండి, ఇక మేమేనండి గొప్ప వాళ్ళు, వాళ్ళంతా పనిమాలని ప్రసంగాలు ఉన్నాయి చాలా. వాళ్ళు ఏమన్నా చెప్పినా నువ్వు అంటుకట్టబడ్డావన్న సంగతి మర్చిపో. అంటుకట్టబడ నీవు మూలమైన వారిని చూసి నువ్వు పనికిరావని ఇస్రాయేల్ని అన్నావు. నువ్వు అప్పుడు ఏమి కాదు, వాళ్ళు ఉండాలి దేవునికి, నువ్వు ఉండాలి. ఇద్దరిని కలిపి సంగముగా పరలోకానికి తీసుకెళ్తున్నప్పుడు ఏరుకులు మనం ప్రార్థన చేసుకున్నాం. వీలైతే మరింత చరిత్ర వచ్చే వారు మాట్లాడతాం. అందరినీ నమ్మని చెప్పండి. పరలోకం ఉందను అందరికీ చరిత్ర విషయాలు అర్థమయ్యే నాకు తెలియదు. జరుగుతున్న యుద్ధాలకి, వస్తున్న వ్యాధులకి, నిలిచిన వాగ్దానాలకి, రక్షణకి, అన్నిటికీ సరైన సమాధానం నిలిచిన వాక్యం. మేము వేలాల్సిన వేలుకులుగా ఉండాల్సిన మమ్ముడు తండ్రి వ్యాధులు వేలుతుంది. సృష్టిని పరిపాలించాల్సిన మనుషుల మీద తండ్రి రోగాలు వ్యాధులు పరిపాలిస్తున్నాయి. సమస్తము మనుషులు ప్రాధాల కింద ఉంచిన తండ్రి మనిషి తండ్రి బానిసైపోయాడు. ఆ దాని దగ్గర నుంచి ఎవరూ దాన్ని నిలబెట్టుకోలేనప్పుడు తండ్రి అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, వారి సంతానమైన క్రీస్తు ద్వారా సంఘంలోనికి ఆ వాగ్దానాలు మరిచి అటు ఇస్రాయేలుని ఇటు అన్యుల్ని వాగ్దాన స్థలమైన సంఘంలోనికి మీరు ఆహ్వానిస్తున్నారు. ఆ వాగ్దానాన్ని గ్రహించలేక వాగ్దాన స్థలము అంటే సొలొమోను వేసిన పునాదులు మరి ఆ పర్వతాలు అనుకుంటున్నారు. ఈరోజు పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రాంతాలు తండ్రి యుద్ధానికి కాలు దూగుతూ ప్రపంచానికి చిచ్చుపెట్టే పరిస్థితుల్లోని తండ్రి ఈరోజు వచ్చేసారు. యుద్ధాలు రావచ్చు కాక, ఈ ప్రపంచం మీద విపత్తులు రావచ్చు కాక, ఎన్ని జరిగిపోయిన తండ్రి మాకు రక్షణ స్థలము, సురక్షితమైన స్థలము తండ్రి ఒకే ఒక్కటి సంఘం. ఈ సంఘంలో మేము ఉంటే మేఘాల మీద మేము కొనుకోబడతాం. అది గ్రహింపుల స్థితిని మాకు అంతరించాం. ఉచితమైతే ఈ కరోనా వైరస్ తండ్రి దీన్ని తగ్గుముఖానికి తండ్రి మీరు నడిపిస్తే సంఘం అంతా కూడుకుని తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మారు మనసును తగిన స్థితిని తండ్రి సంఘాన్ని బాధ్యస్తారని కోరుతాం. ఎవరైతే ఈ వ్యాధి బారిన పడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ వాటిని జయించే శక్తిని అనుగ్రహించండి. వారిని తండ్రి మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఆ గ్రహింపులు కూడా వారిని దయచేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ మీరు దీవించి బలపరుస్తారని క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.